ఏడుకొండలవాడ, ఎలాగో ఈవేళటికి గండం గడిచి గదిలో పడ్డాను. అద్దె కట్టకుండా ఉంటే ఎన్నాళ్ళు డాక్టర్ మేరియమ్మ ఊరుకుంటుంది. అద్దె కోసమైనా ఒక చిన్న ఉద్యోగం ఇప్పించు ప్రభు. ఎన్నాళ్ళు ఇలా అద్దె ఇవ్వకుండా ముఖం తప్పించు తిరుగుతావు? యూ ఫెలో, ఇక్కడ ఉద్యోగం వస్తుందని అక్కడ ఉద్యోగం వస్తుందని నన్నే ఊరిస్తున్నావా? నీకు ఆ ఉద్యోగం వచ్చేది లేదు, నువ్వు నాకు అద్దె ఇచ్చేది లేదు. వచ్చి మోసం మోసం తెలుసుంటే ఎప్పుడో ఉద్యోగం దొరుకుండేది, అప్పుడే మీకు అద్దె ఇచ్చిండేవాడిని మేరమ్మా. నాకు ఆ ఆశ ఏనాడో పోయింది. నీ మీద జాలి నాకు రెండు విధాల నష్టం. అద్దె అడిగితే నీకు మనసు కష్టం, అడగకపోతే నాకు అద్దె నష్టం. ఈ గది అద్దెకిప్పిస్తే చాలు, 500 లంచం ఇస్తామని మన కంపౌండర్ కాసిం తాత దగ్గరికి ఎందరో వచ్చి వెళ్తున్నారట. లంచం లంచం పుచ్చుకుంటే జైల్లో పెట్టరు? వాట్ ఏమిటి, ఇల్లు ఇచ్చింది కాక నన్నే జైల్లో పెట్టిస్తావా? నేనెందుకు పెట్టిస్తాను మేరమ్మా, లంచం పుచ్చుకోవటం తప్పన్నాను అంతే. ఓన్లే నేనే ఇల్లు ఖాళీ చేస్తాను, పనిలో జరగానే నేను రుణం తీర్చుకుంటాను. రుణం తీర్చేవాళ్ళు ఇల్లు ఖాళీ చేయక్కర్లేదు. చూడు రాజు, పనులు పలహారాలు పెట్టాను, మర్యాదగా తిని పడుకో. మేరమ్మా అసలే రుణపడి ఉన్నాను, నాకు ఈ పళ్ళు పలహారాలు ఎందుకు? ఉద్యోగం కోసం తిరగాలంటే ఓపిక ఉండద్దు, పర్వాలేదు తిను. పెందలాడే లైట్స్ ఆఫ్ చేసి పడుకో. పెద్ద ఇవ్వలేని వాడికి కరెంటు ఖర్చు అవుతుంది, కరెంటు ఖర్చు. డాక్టర్ గారు, ఇక్కడ డాక్టర్ గారు ఎవరున్నారు? నా బిడ్డను త్వరగా కాపాడండమ్మా, 2 రోజులుగా మూసిన కొన్ని తెరవట్లేదు. నేను వైద్యం మానేసుకుని 2 సంవత్సరాలైంది. అలా అనక తల్లి, ఈ ఊరిలో మీ పేరు మీద బతుకుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? నా బిడ్డను ఎలాగైనా కాపాడండమ్మా, బిచ్చమెత్తనే మీ రుణం తీర్చుకుంటాను. రుణం? నేను డబ్బు కొరకు ఏనాడు వైద్యం చేశాను గనుక. గాడ్ ప్రభు, డాక్టర్గా నా కర్తవ్యాన్ని గుర్తించలేనందుకు క్షమించు ప్రభు. ఈ చేతులతో కన్న బిడ్డనే దక్కించుకోలేనటువంటి దురదృష్టవంతురాల్ని ఇతరుల బిడ్డలకు వైద్యం చేయడానికి నా చేతుల మీద నాకు నమ్మకం లేదు ప్రభు, నమ్మకం లేదు. Forgive me God, forgive me. కాసిం, యా మేరమ్మా, ఈ బిడ్డని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, ఎంత డబ్బైనా పర్వాలేదు, జాగ్రత్తగా చూడ. మనం బాగుతచ్చా? చలో బిడ్డి చలో. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నాం, సబ్కో సమ్మతి దే భగవాన్, ఈశ్వర్ జీసిస్ తేరే నాం, ఈశ్వర్ నానక్ తేరే నాం. ఓ మేరియమ్మా, అక్కడి నుంచున్నారే, లోపలికి రండి. ఎంత చక్కగా పాడావు నాయన. ఈశ్వర్ జీసిస్ తేరే నాం, నిజం నిజం. రాజు, సమతలో మమతలో భారత జాతి అంతా కలిసిమెలిసి పూలవనంగా జీవించే దృశ్యం కనిపించింది నీ పాటలు. ఏ జాతికి చెందిన వారైనా నరులు నరులే, అవతారాలు ఎన్నైనా భగవంతుడు ఒక్కడే. అహంకారం లేని జీవితాలు, ఆత్మ పరిశోధన చేసుకోగలిగిన జీవితాలు చరితార్థమవుతాయి. మేరమ్మా, మీ హృదయంలో భగవంతుడు ఏనాడో పాదం పెట్టాడు. ఆయన పాదం పెట్టని హృదయం ఎడారితో సమానం నాయన. పలహారం తీసుకో, వస్తా. ఈశ్వర్ జీసస్ తేరే నా. ఏంటి అది మేరీమ్మా? కాసి విన్నావా, రాజు పాడాడు, ఎంత మంచివాడు. అంత మాత్రంకి మంచి మనసు అనేదానికి ఎక్కడ ఏముంది బాహే? రాజు పాడింది పాట, అది బిల్కుల్ ప్రచారం. ప్రచారంకి బతుక్కి ఎంత తేడా ఉంది? మాటలకి చూసి మనసు లెక్క కట్టేది పొరపాటు బహేర్. అంతేనంటావా కాశీ? రాజు మనసు ఉంది చూడు, అది ఒక మొగ్గ, అది పుయ్యాల కాయాల పండాల పండి మగ్గాల, అప్పుడు దాని రుచి తెలిసేది. పిండే చూసి పండు అంటే ఎట్లా బహేర్? ఓ జీసస్ మేరీమ్మా, అల్సు ఇస్తే అద్దెనహి మిద్ద, కాలం అచ్చనై భావు తుషార్ రహన. జీసస్, రాజు వట్టి అమాయకుడు, ఈ ప్రపంచంలో ఎట్లా బ్రతుకుతాడో ఏమో.
కాపాడవలసిన బాధ్యత నీది ప్రభు. నా జేబులో నుంచి దూకింది. నీ జేబులో నుంచి ఎలుక దొక్కపోతే ఏలుగు దొక్కుతుందే. ఈ ఇల్లు కట్టి 27 ఏళ్ళు అయింది, ఒక్క ఎలుక నెరగం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నావు ఎలుకల్ని? నాకు తెలియదు మేరమ్మా. తెలియదే? ఏ ఇంట్లోనో నువ్వు దూరుంటావు, నీ కోట్లో ఆ ఎలుగు దూరుంటుంది. లేదు మేరమ్మా. తీసుకో మేరమ్మా. అసలే అద్దె ఉన్నవాడికి రోజు ఈ రొట్టె ఎందుకు? అమ్మాయి కూడా రోజు ఈ రొట్టె సమస్య లేకపోతే భగవంతుడు మనకి గుర్తుంటాడా? ఎక్కడ బట్ట తగలబడ్డ వాసన వస్తుంది? ఎక్కడ మేరీమ్మా? నా కోడి తగలబడిపోయింది. తగలబడిపోయింది? పోనీ, కావాలని నువ్వు తగలబెట్టడమేగా. నేనా? కావాలని చేశానా? అవును, నువ్వే అంటించావు. దీంతో పాటు గది అంటుకుంటుంది, గదితో పాటు ఇల్లు అంటుకుంటుంది, ఇంటితో పాటు అద్దడకుండా నేను తగలబడి చావాలని నువ్వే చేశావు. అలా అనుకు మేరమ్మా. ఇంత చల్లనీళ్ళు తగలబడిపోతే నాకు నిలవటానికి నేడేది? ఏమో రాజు, నీకు ఉత్తరం వచ్చింది, చూసుకో. ఉత్తరం? దొరికింది మేరీమ్మా, దొరికింది మేరీమ్మా. ఏమిటా కేకలు? కేకలు కాదు మేరీమ్మా, నాకు ఉద్యోగం దొరికింది హోటల్ ముంతాజ్ మహల్ లో. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మేరీమ్మా, తాజ్ మహలే ఇంత పెద్దదైతే హోటల్ ముంతాజ్ మహల్ ఇంకెంత పెద్దదో. ఉన్న ఒక్క కొట్టు కాలిపోయిందిగా, ఇప్పుడు ఎలా వెళ్ళటం? దేవుణ్ణి అడుగు. త్వరగా టీ తాగి కిందకి రా, త్వరగా. నీ కోటు రాజుకి ఇస్తున్నాను డేవిడ్, ఇవ్వనా? నిన్ను రాజులో చూసుకుంటున్నాను డేవిడ్, నిన్ను రాజులో చూసుకుంటున్నాను. కోటు వేసుకో డేవిడ్. డేవిడ్ మేరీమ్మా. ఓ గాడ్, నువ్వు రాజు కదా, ఏదో పరధ్యానంగానే సార్. కోటు వేసుకో, త్వరగా వెళ్ళు. మహారాజు పేరు కూడా రాజనే పెట్టారు, అద్దె కట్టలే నన్ను వాళ్ళకేం తెలుసు. నీకే ఉద్యోగం వచ్చిందిగా. అవును మేరమ్మా, అద్దంతా కట్టేస్తాను. ఏమన్నా అద్దంతా కట్టేస్తావా? రాజు, ఉద్యోగం వచ్చిందిగా, నీకు అద్దె పెంచేశాను, జాగ్రత్త. సరే మేరమ్మా. సరే వెళ్ళరా, త్వరగా వెళ్ళరా. నాకు హోటల్ ముంతాజ్ మహల్ లో ఉద్యోగం వచ్చింది కాసిన తాత, అందుకని ఈ కోటు నాకు ఇచ్చేసింది మేరమ్మ. కోటు చూడగానే డేవిడ్ యాద్ ఆగా. ఖుషిసే జాకర్ హసికే సాత్ అవు బేట. మాలిక్ దగ్గర మంచిగా ఉంది, మనసు దాసుకో, మాట కాపాడుకో. వస్తా తాత. జా బేట, జా. యాహుదా. అమ్మాయిలు మీరంతా హై సొసైటీ నుంచి వచ్చిన గర్ల్స్, మీ తల్లిదండ్రులు మీ కొరకు లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఫ్యాషన్, ఫ్యాషన్ అభివృద్ధి చేయటానికి. అందుచేత ఈరోజు మీ అందరికీ నేను నవ్వులు నడకలు అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఏది, ముందు మీరంతా ఒక చిన్న నవ్వు, అందరూ నవ్వండి. వెరీ గుడ్. నవ్వులు చాలా గొప్పవి. నవ్వుల్లో పువ్వులు విచ్చాలి, పురుషుడు మెచ్చాలి. రథాను విన్నారా? ఒక్క వాక్, ఓరియంటల్ వాక్, ఓరియంటల్. బ్యాలెన్స్ కోసం ఈ పుస్తకం ఎత్తున పెట్టుకున్నారు. స్ట్రైట్గా
నెమ్మదిగా నడవాలి, టీవీగా. ఆ అలాగే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకు చెప్పుల వర్షం కురిపిస్తున్నారు? నా ఇంటికి వెళ్ళాలి. ఏమండి, ఈ ఇంటికి వేరే దారి లేదా? అందరూ ఇలా గోడ దూకే రావాలా? దారి లేకేమండి, ఉంది. కానీ మరే అక్కడ పెద్ద గుర్క కాపలా కూర్చుంటాడండి. అయితే మీరు దొంగతనంగా పారిపోతున్నారన్నమాట. అయ్యా బాబోయ్, నాకెందుకు ఈ గొడవ? ఏమండి ఏమండి, ప్లీజ్ కాస్త సహాయం చేయండి. క్షమించండి, నేను చాలా పేదవాడిని. దొరకు దొరకు ఇవ్వాలే ఉద్యోగం దొరికింది. నన్నెందుకు ఈ రచ్చలో పీడుస్తారు? నేను చాలా బీద్దాన్నేనండి, వేరే ఉద్యోగం కోసం వెళుతున్నా. మరి దానికి ఇదే దారి? ఏం చేయమంటారు చెప్పండి. ఈ ఇంట్లో నౌకరీ చేస్తూ నేను బోల డబ్బు బాకీ పడిపోయాను. బాకీ తీరంటే అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటున్నారు వాళ్ళు. అరే రే, సరిగ్గా మా మేరియమ్మ కూడా ఇంతే. అద్దె ఇవ్వని బాకీ డబ్బంతా కట్టి మరీ ఖాళీ చేయమంటుంది. ఏమండి, మన ఇద్దరు బ్రతుకులు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాయి. ఏమండి, ఇప్పుడు నన్ను ఏం సహాయం చేయమంటారు మీకు? మీరు కాస్త గుర్రం కావాలండి. గుర్రమా? అక్కడ లేదండి, మీరు మీరు ఇలా వచ్చి రండి ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు ఉద్యోగానికి వెళ్ళాలి కదా? అవును, బై బై. ట్యాక్సీ. ఎక్కడికి పోతుంది? అక్కడే ఉంది. మరి నువ్వు ఎలా వచ్చావు? తుమ్మా కొట్టి. అయితే కాలేజీకి తుమ్మా కొట్టి వచ్చావా? ఓ రారమ్మ గారు, మాట చెవన పడిందా? దానికి కాలేజీని ఎవరే పేరు పెట్టింది? అదో పిచ్చి ఆసుపత్రి. ఇంతకీ ఆ కాలేజీలో ఎందుకు చేర్పించినట్లు మీ బాబాయ్ గారు? నేర్చుకోవడానికి. ఏమిటి ఇట్లా పారిపోయి రావడమా? కాదు, నవ్వులు నడకలు. అలా కాదు, నవ్వడం నేను చూసి చూడు. ముందు మూతి అలా బిగించాలి, అలా నవ్వాలి. మరి నడకలు? నడకలా? ఇలా వయ్యారంగా నడుము తీసుకుంటూ నడవాలి. సరే గాని, మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఒంట్లో ఎలా ఉందట? కాస్త నయమేనట. అయితే డబ్బు పంపావా? పంపా. ఎంత? నా జీతం అంత. ఉద్ధరించకపోయావు, అదేం సరిపోతుంది? వెంటనే 500 పంపించు. అది నీ డబ్బు. అదిగో, నీది నాది అని నేను ఎప్పుడైనా అనుకుంటున్నానా? పని చేసుకుని బ్రతుకుతున్నంత మాత్రాన పరాయి దానివని ఎందుకు అనుకుంటాం? ఒక్క తల్లి కడుపును పుట్టకపోయినా నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు ఆశ. రాణి, సరే వెంటనే 500 పంపించు. 500 ఉండేవి నాకు అసలే భయంగా ఉంది. ఇప్పుడు నువ్వు కాలేజీ నుంచి పారిపోయి వచ్చింది మీ బాబాయ్ గారికి తెలిస్తే కోపం రాదు? నాన్సెన్స్, మా బాబాయ్కి నా మీద కోపం రావడమే ఇంపాసిబుల్. అందుకేగా బోరు కొట్టినప్పుడంతా కాలేజీకి దుమ్మా కొట్టేస్తున్నాం. ఈ పాట దీన్ని మాత్రం మాకు పడేస్తుందా? ఈ కాలంలో ఏది పడకపోయినా పర్వాలేదు. రాజ్కుమార్ నువ్వేనా? అవునండి, పేరు మాత్రం. నా పేరు చక్రవర్తి. రాజ్యాలు ఉన్నాయా? నెలకు 30 రూపాయలు ఇస్తాను, ఇష్టమేనా? ఇష్టం. సరే.
ఈయన మీ కొత్త సూపర్వైజర్, మీ పనంతా పరీక్ష చేస్తాడు, తెలిసిందా? అలాగే సార్. జాగ్రత్త జాగ్రత్త రాజు. ఆ పదార్థాలు ఎవరు తినద్దు విషం విషం, వాటిలో బొద్దింకలు ఉన్నాయి. ఇంట్లో బొజ్జింక్ ఉందండి. ఏముంటే తీ సదరు పారేయకూడదు. నాడు అమ్మ ముట్టుకోవడానికి భయపడుతున్నావు? అమ్మమ్మ ఇది విషయం, ఇది తింటే చచ్చిపోతారు. దీని అంతా బయట పారేయాల్సిందే. చూపిస్తాను ఎవరిని పారాను. అరే మీరు మీ బరకు బయటికి వెళ్ళండి. ఇప్పటికైనా నా మాట వినండి. అది బయట చచ్చిపోతారు. బయట రాజు రాజు ఏమిటి ఎలా ఉన్నావు? ఓహో ఉద్యోగం రాగానే గర్వం కూడా వచ్చిందనమాట. పర్వాలేదు, నాతో మాట్లాడకపోతే పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం 10 రాళ్ళు గడించి పచ్చగా ఉండు అంతే సార్. మేరేమ్మా ఏమిటి? ఈ పేదరికం నన్ను వదలనంటుంది. ఈ విశాల ప్రపంచంలో నాకు తావులేదు, నేను ఇక తిరగలేను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను మేరేమ్మా. వాట్? ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఏ ఉద్యోగంలో చేరావుగా. చేరటం బయటికి రావటం కూడా అయిపోయింది. ఏ అక్కడేం చేశావు? ముంతాజ్ హోటల్ అంటే ఎంతో పెద్దదనుకుని కొండను తాసితో వెళ్ళాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే కూరలో బొద్దింకుంది. వాళ్ళంతా అమాయకంగా తినేస్తున్నారు, ఎవరిని తినేయకుండా ఆఫ్ చేశాను. వాళ్ళంతా తినుంటే ఏమయ్యేది మీరమ్మా? ఏమయ్యేది? నీ నీతి నిజాయితీలు ఎవరికి అర్థమవుతుంది? ఇవేమిటి బొమ్మలు మీరమ్మా? నువ్వు రాసినవేనా? ఇంత చక్కని కళ చేతిలో పెట్టుకుని ఉద్యోగ ఉద్యోగాన్ని ఊరేమడి తిరుగుతున్నావా? చక్కని కళ అని అందరూ చూసి ఆనందించే వాళ్లే, కానీ డబ్బులు ఎవరిస్తారు మీరమ్మా? అమ్మాయి కూడా కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని ఊరికే అన్నారా? వీటిని కొనేవాళ్ళు కూడా ఉన్నారు. చూడు రేపటి నుంచి మన డేవిడ్ సైకిల్ తీసుకుని వెళ్ళి ప్రకృతి సౌందర్యాన్ని చూడు. ఈ కళ ఇంకా అభివృద్ధి చేసుకో. కానీ ఒక్క షర్తు, బొమ్మ 10 రూపాయలకు అమ్ముతాను, అందులో 5 రూపాయలు అద్దె కింద మినహాయించుకుంటాను. నీకు 5 రూపాయలు మాత్రమే ఇస్తాను, ఇష్టమేనా? సరే మేరమ్మా. ఎంత మంచిదానే మేరమ్మా కళాదేవత. ఆ
స్థలం. రండి వెళ్దాం, ఈ అడి మనిషితో మనకేం పని? ముఖం చూడు. ఓ మీరా, అదేమిటండి సైకిల్ కింద పడి సర్కస్ చేస్తున్నారు? జీవితంలో పట్టం లేవటం అలవాటు అయిపోయి. అది సరే గాని మీకు ఉద్యోగం దొరికిందా అండి? నాకు ఉద్యోగం ఏమిటండి? అవునవును దొరికిందండి. ఎక్కడండి? ఎక్కడ, అదిగో చూశారు ఆ పంజాబీ డ్రెస్ వేసుకుందే ఆమె మా యజమానురాలు. ఆమె కూడా నీడలా వెంటుండడమే నా పని. మరి మీ ఉద్యోగం? లేదండి, దొరకటం పోవటం ఒకే రోజు దొరికాయి. అయ్యో పాపం. పర్వాలేదండి. ఏంటండి? పెయింటింగ్స్ అండి, బొమ్మలు. ఓ మీరు పెయింటరా? అవునండి. వెరీ గుడ్. అయితే మా ఇంటికి వచ్చి మా యజమానురాలు బొమ్మ గీస్తారా? ఎలాగండి? ఇంతవరకు నేను ప్రకృతి, పక్షులు, పశువులు తప్ప వేరే గీయలేదండి. అయితే మరీ మంచిది, మా యజమానురాలు కూడా ఆ జాతికి చెందిందేలేండి. అలాగైతే గీసేస్తానండి. వెరీ గుడ్. రేపు తప్పకుండా వస్తారుగా. అలాగే. ఓకే. ఏమండి ఏమండి, ఇంతకు నేను ఎక్కడికి రావాలి? ఓ సారీ, 25 ఆనంద నిలయం బంజారాహిల్. అలాగే. ఏమండి ఏమండి, మళ్ళీ ఏమిటండి? అక్కడికి వచ్చి ఏమని అడగాలి నేను? రాణి అని అడగండి. కాదు కాదు, ఆశ. నా పేరు ఆశ. టాటా. ఆయన ఎవరు? పేరు రాజంట, బొమ్మ గీస్తారట. ఆయన పైకి తీసుకెళ్లి బాల్కని మీరు కూర్చోబెట్టు. నువ్వు ఇప్పుడు రాణివి, నేను ఆశాని. అందుకు అలా ఎందుకు? ఎందుకేమిటి? పాపం అతను సహాయం చేద్దామని. రాజు చాలా పేదవాడు. నీ బొమ్మ గీయించుకుని ఆ బ్యాగ్ లో ఉండే 1000 రూపాయలు ఇచ్చేసి. అదేదో నువ్వే ఇచ్చేయకూడదు. నేను ఇస్తే తీసుకోడే, మన పేర్లు మారిపోయాయిగా. అందుకని డ్రెస్ కూడా మార్చి తీరాలి. నా చీర నువ్వు, నీ చీర నేను. అయ్యా, వేరే చీర తీసుకొస్తాను. తొందరగా తీసురా మరి. ఎట్లా చూస్తున్నారు? ఏమీ లేదు. ఎంతో కాలంగా నేను ఊహించుకుంటున్న అందాల బొమ్మ ఇప్పుడు నా కళ్ళ ముందు. ఏ కాటుక కన్నులలో కరుణా సముద్రం కనిపిస్తుందో, ఏ నవ్వుల్లో పువ్వులు వికసిస్తాయో, అటువంటి అందాల బొమ్మ. ఏమండి, ఇవాళ మీ బొమ్మ గీసేస్తాను, మీ యజమానురాల బొమ్మ తర్వాత. అమ్మ బాబాయ్, ఇంకేమైనా ఉందా? అసలే ఆమెకి ముక్కు మీద కోపం. మిమ్మల్ని దయగా చూడదా? అయ్యో రామ, డబ్బుండే వాళ్ళ దగ్గర దయ ఎందుకుంటుందండి? అసలు ఈ ధనవంతుల మీద నాకు సదభిప్రాయమే లేదండి. చాలా డబ్బు అడిగేస్తాను. అడగండి, డబ్బు అడగండి. అడిగేస్తాను, నాకే 20 రూపాయలు అడిగేస్తాను. 20 రూపాయలా? ఏ ఎక్కువ? పోనీ మీరు చెప్తే కొంచెం తగ్గిస్తాలేండి. తగ్గించడం ఎందుకండి? 1000 రూపాయలు అడగండి. 1000 రూపాయలా? 1000 రూపాయలు నాకు ఎవరిస్తారు చెప్పండి. నేస్తా? కాదు కాదు, మా రాణమ్మ గారితో చెప్పి ఇప్పిస్తాను. ఏమండి, నేను చాలా పేదవాణ్ణి. ఈ ఉన్న వాళ్ళ దగ్గర నన్ను పరిహాసం చేయకండి. చూడండి నా గుండె ఎలా దడదడ కొట్టుకుంటుందో. తమాషా కాదండి, నిజంగాని. మీకెందుకు మీరు ఊరుకోండి, నేను ఇప్పిస్తాగా. నా మాట వినండి ఆశాదేవ్ గారు. రాణమ్మ గారు, ఈయనండి నేను చెప్పి నా బొమ్మలు గీసే ఆయన. నమస్కారం అండి. అతి కష్టం మీద 1000 రూపాయలు ఒప్పించానండి మీ బొమ్మ తీయడానికి. ఆగండి, ఆయన ఇంత ముందు రాసిన బొమ్మలకంట 20,000 పుచ్చుకుంటున్నారంట. ఏమండి, అమ్మగారు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా సరే.
ఎందుకు మీరు ఇలా రకరకాలుగా పోజులు మారుస్తుంటే మీ బొమ్మ రాయటం నా వల్ల కాదు. మీరు సరిగా కూర్చుంటేనే కానీ మీ బొమ్మ నేను రాయలేనండి. అసలు నాకు బొమ్మే వద్దు. ముందు మా ఆశ బొమ్మ రాయండి. ఆశ ఇలా రాణిమ్మ గారు, నాకెందుకండి బొమ్మ? యజమానులు చెప్పిన మాట ఎదురు చెప్పకూడదు. ఏమండి ఆవిడ బొమ్మ రాయండి. అయ్యా బాబోయ్, ఇంత కోపిష్టి మనిషి దగ్గర కొలువే మీరు ఎలా వేగుతున్నారండి ఈవిడితో? అవునండి, దానికి కోపం జాస్తి. రాణమ్మ గారికి కోపం జాస్తి అండి. అయినా ఏం చేయను చెప్పండి. మా నాన్నేమో చిన్నప్పుడే పోయాడు. ఉన్న అమ్మ కాస్త జబ్బుతో మా ఊళ్ళో మంచాన పడింది. అందుకని నెలంతా ఈ అమ్మగారి తిట్లు చివాట్లు తింటూ వెట్టి చాకరి చేసి ఆ వచ్చిన జీతం మా అమ్మకు పంపుతానండి. అయ్యో బాబు, ఉండండి ఉండండి. రాణిగారు, ఏం లేదండి. మీరు నన్ను వెక్కిరించినా సరే, మొహం ఎన్ని వంకర్లు తిప్పినా సరే మీ బొమ్మ నేను రాస్తాను. దయచేసి రండి. నాకు బొమ్మ అక్కర్లేదని చెప్పానుగా, ఆశ బొమ్మ రాయండి. ఇదిగో మీరు అడిగిన డబ్బు. ఏమిటలా చూస్తారు, తీసుకువెళ్ళండి. ఏమిటలా చూస్తున్నారు? అది 1000 రూపాయల నోట్. అవును, 1000 రూపాయల నోట్. నా జీవితంలో ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాను. మీరు కూడా చూడండి, ఒకసారి ముట్టుకోండి. జోబులో పెట్టుకోండి. చూడండి, నా బొమ్మ రాయక్కర్లేదులేండి. తప్పకుండా రాస్తాను, కానీ ఇవాళ పొద్దుపోయింది, రేపు మొదలు పెడతాను. ప్రతిరోజు అదే వేళకు వస్తాను. ఈ నోటు మీరు తీసుకోండి. మీ అమ్మగారికి పంపించండి. అవసరం లేదండి. చాలా అవసరం, మీ అమ్మగారి ఆరోగ్యం కోసం. అమ్మ అనే 2 అక్షరాలే కానీ అమ్మ ఆదరణ ఎటువంటిదో ఎరగని బ్రతుకున్నారు. ఉన్న అమ్మను కాపాడుకోవటం మీ విధి. మీ అమ్మగారికి వెంటనే పంపించండి. అక్కర్లేదండి, నేను రాణమ్మగారిని అడిగి తీసుకుంటాను. అరకండి, గొప్పవారిని అప్పడిగితే మనకు మిగిలేదు అవమానం ఒక్కటే. మరి మీ అప్పు? నాకు అప్పిచ్చే అర్హత లేదు, మీకు తిరిగి ఇవ్వవలసిన బాధ్యత లేదు. మనిషికి మనసు, మనసుకు కరుణ, ఇంతే మనిషి కర్తవ్యం. తీసుకోండి. మనసుంటే మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా, కరిగి కరుణ కురియాలిరా, కురిసి జగతి నిండాలిరా. పోరా
సాగిపోతూ చూడరా, ఆగి ఆగి సాగిపోరా, సాగిపోతూ చూడరా. వేగిపోయే వెన్నెల్ని బ్రతుకులు వేడుకుంటూ ఎన్నెన్ని చేతులు వేచి ఉన్నాయిరా. మనిషైతే మనసుంటే, మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా, కరిగి కరుణ కురియాలిరా, కురిసి జగతి నిండాలిరా. మనసుంటే మనసుంటే మనిషైతే వైకుంఠమే ఒరుగురా, నీకోసమే కరుగురా, నీకోసమే కరుగురా, నీకోసమే కరుగురా. నేను తాగాననుకున్నావా? లేదు మేరమ్మా, తాగినంత సంతోషం వచ్చింది ఇవాళ. ఏ ఎందుకు, ఎక్కడన్నా పెద్ద ఉద్యోగం వచ్చిందా? అవును మేరమ్మా. కాదు మేరమ్మా, 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక్కసారి వచ్చాయి. ఏంటి మేరమ్మా? ఏది ఆ 1000 రూపాయలు ఎలా ఇవ్వు? మేరమ్మా, ఆ 1000 రూపాయలు ఒక అమ్మాయికి ఇచ్చాను. ఓ గాడ్, అమ్మాయికి ఇచ్చావా? ఎవరా అమ్మాయి? చాలా బేద్ది మేరమ్మా. ఓహో, నువ్వు మహా గొప్పవాడివి. నాకంటే బేద్ది. వాళ్ళ అమ్మకు జబ్బుగా ఉందట, చావు బ్రతుకుల్లో ఉందట మేరమ్మా. మేరమ్మా, నువ్వే అలాంటి పరిస్థితిలో ఉన్నావు అనుకో. ఏమిటి, నేను జబ్బు స్థితిలో ఉండాలా? ఆ తర్వాత చచ్చిపోవాలా? నిన్ను అద్దె అడగడానికి లేకుండానే చావాలనేగా నీ ఉద్దేశం? నేను అలా అనలేదు మేరమ్మా. నువ్వే లేకపోతే నాకు దిక్కెవరు? రాజు, ఆ అమ్మాయి తల్లికి జబ్బుగా ఉన్న మాట నిజమేనా? నిజం మేరమ్మా. ఆ అమ్మాయిని చూశారంటే నిజం మీరే ఒప్పుకుంటారు. సరే, నువ్వు హోటల్కి వెళ్ళి ఫోన్ చేశా, నేను ప్లేడర్ దగ్గరికి వెళ్ళాలి. ప్లేడర్ దగ్గరికి ఎందుకు మేరమ్మా? నోటీస్ ఇచ్చి నిన్ను ఇల్లు ఖాళీ చేయించడానికి. మేరమ్మా, ఇటుకలతో సున్నంతో కట్టిన ఇంట్లోంచి బయటికి పంపగలరు, కానీ వెండి గోడలతో బంగారు కిటికీలతో కట్టిన ఇంట్లోంచి బయటికి పంపడానికి ఏ ప్లేడర్ సలహా ఇస్తాడు? ఏమిటి, వెండి గోడలు బంగారు కిటికీల ఆయిల్ ఎక్కడుంది? మీ చల్లని హృదయమే మేరమ్మా. పొగడతలు కూడా నేర్చుకున్నావు అన్నమాట. ఓరి అమ్మాయి కూడా, నాకు అసలు హృదయమే లేదు. నమస్తే కాశం దాదా. నమస్తే నమస్తే. ఇవాళ క్రిస్మస్ కదూ, అందుకని తెచ్చాను. చిన్నప్పుడు నాకు ప్రాణదానం చేసిన తల్లి మేరీ అమ్మే. యాదాగయ్య, అరే మీ పేరు బ్రహ్మం నందం కదూ? ఆదావచ్చు దాదా, ఆదావచ్చు. ఇదిగో కేకు, దీనితో మాకు రుణము తీరేది కాదు. గుడ్ మార్నింగ్ కాశం బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేరీ అమ్మ. క్రిస్మస్ కా తోహఫా, అందరికీ ప్రాణం పోసి బతికించావని సంతోషంతో తెచ్చారు. నాకెందుకు కాశం ఈ కానుకలు? జీవితానికంతా సరిపడ్డ ఒక్క కానుక డేవిడ్, అది కాస్త ప్రభు తీసుకువెళ్ళాడు. ఎవరి కోసం ఈ కానుకలు, ఎందుకు కానుకలు? ఏమన్నారు డాక్టర్ గారు, కంట తడిపెట్టారేమిటి? చచ్చిపోయిన కొడుకు యాదాగయ్య, కడుపు తీపి అస్మంటిది. మీరేమీ అనుకోకండి, అల్లా మీకు భలాకరేగా. రాజు, రాజు, ఏమిటి అలా కూర్చున్నావు? నువ్వు కిందికి వస్తావని పొద్దున్నీ కాచు కూర్చున్నాను. ఆకలి వేయడంలా? అదేమిటి, ఈ ఇల్లు కట్టి 27 ఏళ్ళు అయింది,
ఒక్కరు ఒక్కరోజు పస్తు ఉండలేదు, నువ్వు మాత్రం భోజనం చేయకుండా ఎందుకు ఉండాలి? నిజంగా మీరమ్మా, నాకు ఆకలి కావట్లేదు. ఓహో, అర్థమైంది. అందమైన పిల్ల కనిపిస్తే ఆకలి ఎలా అవుతుంది? ఏదో జాతకం బాగుండి 1000 రూపాయల నోటు చేతికొస్తే నీతికోసం నా పిల్లకిచ్చొస్తావా? డబ్బు ఉంచుకొని లేదని చెబుతున్నావా? 1 రూపాయలు అది కాదు, నేను దగ్గర పెట్టలేదు. ఇందాక అది లేదక్కడ. అయితే నే పెట్టానా? ఏమో యూ ఫెలో, అద్దె ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం ఆడుతున్నావా? సరే, ఈ పూటకి 1 రూపాయి తీసుకుని వెళ్ళి ఫోన్ చేసిరా, రేపు నీకు నోటీస్ పంపిస్తాను. తప్పక నోటీస్ పంపిస్తున్నా. నువ్వు చావటానికి ఇదే మార్గం. చావటానికి మీ సలహా ఎందుకు సార్? అవునవును, ప్రతి వాళ్ళకి ఇదో కాట అయిపోయింది. కాలో చేయి అడ్డం పెట్టడం, సత్యాన బాబాయ్ని కేకలేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేయడం, ఇది వరుస. సార్ కొంచెం లైట్లు వేయండి సార్, నా రూపాయి పడిపోయింది, వెతుక్కుంటాను. నీ రూపాయి వెతకడానికి నేను లైట్లు వేయాలా? ఏ డైలా, ఎంత రూపాయి సార్? ఇదిగో తీసుకో. సార్ నేను భేదవాణ్ణే కానీ ముష్టివాణ్ణి కాదు సార్. ఇప్పుడు ఆ రూపాయి దొరకకపోతే నాకు భోజనానికి లేదు. లైట్లు వేయండి సార్. ఇదిగో నీకు భోజనమే కావాలి? అవును సార్. కరెక్ట్. ఎందుకు సార్? నేను పెరిసిస్ హోటల్కి డిన్నర్కి వెళ్తున్నాను, నాతో పాటు రా, సుష్టిగా భోంచెద్దు. సార్ ఈరోజు మీ కార్యకి మీతో ఫోన్ చేస్తే నా కరువు తీరుతుందా సార్? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అయితే రూపాయి వెతకాలంటావు? వెతుక్కోవాలి సార్. ఎలా మరి? మరి నీ రూపాయి ఎలా ఉంటుందయ్యా? రూపాయి బిళ్ళ సార్. సరే సరేనయ్యా. లైట్లు వేయండి సార్, లైట్లు. ఏ సార్? రూపాయి దొరికిందా సార్? సార్ ఇది నిఖిల్ రూపాయి సార్, నాది 2 రూపాయి, ఇది మీదే తీసుకోండి. ఎక్కడ దొరికిపోయిందో రామచంద్ర, ఈ 20వ శతాబ్దంలో కూడా ఇంకా నీలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మనకంటే మునగడలో ఉన్నావు. మా కళ్ళ ముందే కొట్టేసావా బస్సు? ఈ బస్సు నేను కొట్టేశానా? ఈ బస్సు ఆ కార్ లో వెళ్ళినైంది, కింద పడితే ఆయనకి ఇచ్చేద్దామని తీసుకున్నాను. ఏ సారా ఇలా ఇవ్వో, నేను ఇవ్వను. ఓ అబ్బో, మాటలు తల్లంగా పెండం కాదు. తగిలించు గురు కారా మసాలా. ఏ నా పేరేటో తెలుసా? కారా మసాలా. మేరమ్మా, ఈ పర్సన్ ఆది కాదు మేరమ్మా, ఆయనది. ఆయన పారేసుకుపోయారు మేరమ్మా. ఎవరు ఆయన? ఎవరో మేరమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు. నిజం చెప్తున్నాను, ఆయనే పారేసుకుపోయారు మేరమ్మా. నిజం చెప్తున్నాను. అమ్మాయికుడు తెలియక చేసిన తప్పు క్షమించు ప్రభు. రాదు, నేను చెప్పినట్లా చెప్పు. మేరమ్మా తప్పు చేశాను ప్రభు, క్షమించమని చెప్పు. నేనేం తప్పు చేయలేదు మేరమ్మా. పాపం చేశాను, క్షమించు ప్రభు అని చెప్పు. పాపం చేశాను, ఇక జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయను ప్రభు అని చెప్పు. నేను దొంగతనం చేయలేదు మేరమ్మా, నేను దొంగతనం చేయలేదు. రాజు, ఈవేళ నా హృదయాన్ని ముక్క ముక్కలు చేశావు రాజు. మేరమ్మా
నేను దేవుడి ముందు అబద్ధం చెప్పలేదు మేరమ్మ. నువ్వు చెప్పమంటే దేవుడి ముందే అబద్ధం చెప్తాను, కానీ నీ ముందు మాత్రం అబద్ధం చెప్పలేను మేరమ్మ. లోకంలో నన్ను ఎవరేమన్నా బాధపడలేదు. నువ్వు నన్ను దొంగన్నావు. నువ్వు నన్ను దొంగంటే నేను బాధపడుతున్నాను. నువ్వు నన్ను దొంగంటే నేను భరించలేను మేరమ్మ, నేను భరించలేను. నా రూపాయి పారేసుకున్నాను. ఆయన రూపాయి తీసి నాకు ఇవ్వబోయి పరుసు పారేసుకున్నాడు. నేను ఆ పరుసు తీసి ఆయనకి ఇవ్వబోతే అంతా నేనే దొంగన్నారు. నన్నే దొంగని పట్టు కొట్టారు మేరమ్మ, కొట్టారు మేరమ్మ. రాజు, నువ్వు నిజంగా దొంగతనం చేయలేదా? నువ్వు నిజం చెబుతున్నావా రాజు? నిజం చెప్తున్నాను మేరమ్మ. అయితే వెళ్ళి, ఆయన ఎవరో ఎక్కడున్నాడో తెలుసు. ఆయన పెరిసి చోట్లకి భోజనానికి వెళ్ళాడు మేరమ్మ. వెళ్ళి ఆయన పరస ఆయనకి ఇచ్చిన వెళ్తున్నా మేరమ్మ. నువ్వు వచ్చేదాకా నేను పచ్చి మంచినీళ్ళు మింగను రాజు. ఇప్పుడే వెళ్తున్నా మేరమ్మ, ఇప్పుడే వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. మాది బుద్ధి గడ్డి తిన్న అమ్మయ్యా, మీరు ఇక్కడున్నారా? మిమ్మల్ని అక్కడే పిలిచాను సార్, మీ పర్సు పడిపోయిందని వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఇదంతా ఏమిటో? నలుగురు రౌడీలు నా మీద పడి కొట్టారు సార్ ఈ పర్సు కోసం. నేను తప్పించుకుని ఇంటికి పారిపోయాను. నేను మా ఇంటి దగ్గర అండి. ఇప్పుడు అదంతా ఎందుకు? మీ పర్సు మీరు తీసుకోండి బాబు. ఏ మిస్టర్? ఏమిటి సార్? ఇందులో ఎంత డబ్బు ఉందో నీకు తెలుసా? తెలియదు సార్, నేను లెక్క పెట్టలేదు. ఇంత డబ్బు ఇందులో ఉంటే తిరిగి నాకు తీసుకొచ్చి ఇచ్చావా? ఇన్ని తన్నులు తిని. యూఆర్ ఎ ఫూల్ మిస్టర్. అదేమిటి సార్? అవును, శుద్ధ అమాయకుడు. ఈ పర్సు కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకేం తెలుసు సార్? ఇంత కష్టపడి తీస్తే నన్ను ఫూల్ అంటారేమిటి సార్? లేదులే, ఇలా ఆ ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ ఒకసారి చూడు. వాళ్ళని చూసి బ్రతకటం నేర్చు. వీళ్ళంతా మీ బంధువులా సార్? అబ్బే, లోక బాంధవులు. ఈ పరిసే గనక వాళ్ళ కళ్ళబడి ఉంటే కరిగిపోయి ఉండేది, కానీ తిరిగి వచ్చేది కాదు. నేను వస్తాను సార్. ఎందుకనిలే, పర్వాలేదు సార్. నువ్వేం చేస్తున్నావు? రోజు ఉద్యోగం కోసం తిరుగుతున్నానండి. ఉద్యోగం కావాలా? దొరుకుతుందా సార్? ఇదిగో ఇది తీసుకెళ్ళు, మేనేజర్ని కలుసుకో. మేనేజర్ని కలుసుకుంటే నాకు ఉద్యోగం ఇస్తారా సార్? ఇచ్చినట్టేనో ఇచ్చారు. కూర్చో, నాతో పాటు భోజనం. ఎలా సార్? నా కోసం ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుందిగా. ఆవిడ నీకు పెళ్లి కూడా అయినేమిటి? నాకు పెళ్లి కాలేదు సార్. మరి అంటే మీ అమ్మ? అమ్మలాడితే సార్, వస్తానండి. థ్యాంక్ యూ సార్, వస్తానండి. సైక్లోన్ కాకపోతే మరొకటి. రోజు టీ తెచ్చి సుప్రభాతం పాడి పాడి గొంతు చించుకున్నా. అదే పెయింటింగ్ కోసమని. అయితే తుఫాను కారణం పెయింటింగ్? పెయింటరా? కదా, అంతవరకు వచ్చిందన్నమాట. మరి ఇదేమిటి? నా డ్రెస్ అక్కర్లేదా? పొరపాటు పొరపాటు, అందరికి నీ చీర తీసుకురావి. గుడ్ మార్నింగ్ బాబాయ్. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము. ఏంటి బాబాయ్? కాకపోతే ఇంతకాలం మా రాణి బెడ్ మీద ఇలా ఇలా పెరగటం చూడటమే గాని ఇలా చూడటం ఇదే మొదలు. పండి బాబాయ్. ఆశ, నువ్వు వెంటనే వెళ్ళి కొబ్బరికాయ తీసుకురా, అమ్మాయికి దిష్టి తీసేయాలి. ఆ తర్వాత ఇంట్లో అందరికీ స్వీట్స్ పంచి పెట్టి. ఎందుకు బాబాయ్? లేకపోతే మనందరం కలిసి ఇంత పొద్దున్నే కాఫీ తాగటం ఇదే కదమ్మా మొదలు. అవును బాబాయ్, అయితే రండి. అవును అమ్మా.
ఆఫీస్ లో కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళి వచ్చా. పోండి బాబా, ఇప్పుడే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకుందామా? మరి నువ్వు బ్రేక్ఫాస్ట్ తయారు చేసే లోపల వచ్చేస్తానుగా. మా అమ్మగా మా బుజ్జిగా వచ్చేస్తానమ్మా. చూడాలా, అయితే తొందరగా రండి. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను మీకోసం. బాలుడు మొత్తం ఎగ్గొట్టాడు దొంగమడు కొడుకు. గుడ్ మార్నింగ్ గట్టల్ గారు. ఏం గుడ్ మార్నింగ్ అయ్యా, వెరీ బ్యాడ్ మార్నింగ్ టుడే. బాలుడు పాలు తేలేదు, కాబోట్లకి వెళ్తే క్యూలో నుంచోవాలి, సినిమాకి వెళ్తే క్యూలో నుంచోవాలి, కిరాణా కొడుకు వెళ్తే క్యూలో నుంచోవాలి. యాదోపోదు అంతా డిటోల్ అయిపోయింది. పై ఫైల్స్ అన్ని వాళ్ళు చూడాలి ఆకలితో. కొన్ని మీ ఫైల్స్ లేవని చూసి పెడతాను. నువ్వేం చూస్తావు నా ఫైల్స్? అసలు నీ ఫైల్స్ నీకు అర్థమైంది ఆ చూడడానికి అని. అవి చూసుకో, నా ఫైల్స్ చూసినంత గొప్ప. అబ్బా, ఈయన నా ఫైల్ చూస్తాడు గొప్ప వాడు. పెడతాడు నేను చూసుకుని అయినా నా ఏం చూస్తాను. ఆఫీస్ పని అంతా నేనే చూసుకోవాలి, ఫైల్ అంతా గాలి పేరు కుడిచింది. మిస్టర్, టూ మచ్ బిజీ. మిస్టర్, బీడీ ఉందా? లేదండి. సిగరెట్? అలవాట్లేదు సార్. కాఫీ టీ? అది కూడా అలవాట్లేదండి. మరి ఏమిటండి మీ అలవాటు చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. నన్ను కొంచెం పని చేసుకునేవాడు సార్, బోల్డ్ అంత పని మిగిలిపోయింది. అబ్బో, పని చేసేవాడు అయ్యా బాగుపడింది. మరి ఏం చేయాలి సార్? పటేల్ కాళ్ళు కొట్టేది కూల్ గ్యాస్. అదేమిటి సార్? మా బామ్మర్ది ఎలా పైకొచ్చాడు? వట్టి మట్టి బుర్ర కాక టైర్ వెన్న అంతే. లోపలికి బాస్. మిస్టర్, మిస్టర్ ఏం చేస్తున్నావు? పనండి. ఇంకా ఎందుకయ్యా, ఆ ఉద్యోగం ఊడిపోయిందిగా. అదేమిటి సార్? ఇప్పుడు ఇలా ఎవరు లేరు? నేను చూడలేదండి. అందుకే మన బాసు ఇలా లోపలికి వెళ్ళారు. మేమంతా లేచి నుంచి సాల్యూట్ చేసాం. నువ్వు చేసావా? మరి నేను పనిలో ఉన్నాను కదా సార్, చూడలేదు. మళ్ళీ అడ్డి ఆపరేషన్ అయ్యా, ఇంకెందుకయ్యా పని గిన్నె? ఇదిగో ఈ రోజుల్లో పని చేసి ఎవడు బాగుపడ్డాడు? కాకా పట్టాలి కాక. శాల్యూట్ కొట్టి కొద్ది పైకి వెళ్తావు, లేకపోతే కిందకు వస్తావు. సార్, రాజుగారు ఎవరండి? బాస్రం అంటున్నారా? ఇంకే ఉద్యోగం బండి సున్నా. ఏం భయపడక ధైర్యంగా వెళ్ళు, ఏదైనా ఉంటే నాకు చెప్పు. కొద్ది రూపాయలు ఇస్తే నేను చేసి పెడతాను నీకు అంతా. ఓ, ఈ రోజుల్లో ఉద్యోగం చేసి ఎవరు పొగపడ్డాయా? ఉల్లిపాయలు కొట్టేట్టుకుంటే బెటర్. ఏమయ్యా, ఇది ఆఫీస్ అనుకున్నావా సత్రం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చి చేయడం. క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నీ అకౌంట్ సెటిల్ చేసుకుని వెళ్ళిపో. గెట్ అవుట్ ఐసే. నమస్కారం సార్. రాజు, నేను ఎందుకు పిలిపించానో తెలుసా? తెలుసు సార్. నన్ను డిస్మిస్ చేయటాను. డిస్మిస్సా? ఎందుకు? ఇందాక మీరు వస్తున్నప్పుడు నేను నిలబడి నమస్కారం చేయలేదు కదండి. మరి అవునవును, ఎందుకు అలా జరిగింది? నేను పని చూసుకుంటున్నాను సార్. పని చూసుకోవడానికి కదా నన్ను పెట్టింది. అవునండి. అమ్మాయి కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టమై. చూడు, ఈ నెల నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, అంటే జీతం 50 రూపాయలు ఎక్కువ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళి వస్తాను. రాజు సార్, ఏమిటి ఆ బట్టలు అవతారం నువ్వును? మన క్యాషియర్ దగ్గరికి వెళ్ళి 200 అడ్వాన్స్గా తీసుకుని కొత్త బట్టలు కొట్టించుకో. వెళ్ళి. థ్యాంక్ యూ సార్. అతనికి ఎంతగా టీ కాఫీ తాగడు, మంచినీడు తప్ప. పో. ఏమైంది, నీకు చెప్పినంత అయిందా? నెల నోటీస్ ఇచ్చారా? వెంటనే పొమ్మన్నారా? ఏమిటండి మీరు అనేది? నువ్వేం భయపడకు, మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, వాడికి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడు. అతనితో చెప్పి నీకు మరో ఉద్యోగం ఇప్పిస్తాను. నాకు మరో ఉద్యోగం ఎందుకు సార్? నాకు ఇక్కడే ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషనా? అవునండి, జీతం కూడా పెంచారు. మేనేజర్ని అడిగి డబ్బు తీసుకుని కొత్త బట్టలు కూడా కుట్టించుకోమన్నారు. ఒరే గంటల గోపాలు, శని నీవు ఒక్కడే వెంటనే ఉందిరా నాయన. సిగరెట్ మర్చిపో ఇందులో వేసేనే. శని ఇందులో కూడా ప్రవేశించాడు త్రూ సిగరెట్. ఒరే బాయ్, ఇంకో కాఫీ తేరా నాయన. బెదిరి చెప్పులు, బెదిరి చెప్పులు కాదే,
చెప్పులు ఎవరి కోసమో అది తెలిస్తే సస్పెన్స్ ఏముంది. మీరంతా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మమ్మల్ని వెళ్ళమంటావేంటి? అందరం కలిసి సినిమాకి వెళ్దామన్నావుగా. సినిమా లేదు సినిమా లేదు, నాకు తల నొప్పిగా ఉంది. బాబా బాబా, ఈ తలన్న వాళ్ళందరికీ నొప్పి బాధ ఒకటి. హలో హలో రాజు, వచ్చేసారా? పొద్దు నుంచి ఎదురు చూస్తున్నా మీకోసం. నా కోసం? అదే పెయింటింగ్ కోసం. మీరు రారేమోనని ఎంతో భయపడ్డాను. ఎందుకు రాను? అలే వారండి మీరు, రాణిగారి దగ్గర డబ్బు పుచ్చుకున్నాంగా మరి. అయితే డబ్బు తీసుకున్నారు గనక వచ్చారన్నమాట. కాదండి కాదు, ఇవాళ నాకు ఉద్యోగం దొరికిందిగా మరి, పొద్దున్న రావడానికి కుదరలేదు. చీకటి పడతాం, బొమ్మకిస్తాను, పైకి పదాం పదండి. పైకి? అయ్యో బాబోయ్, అక్కడంతా కోతి మేడం, కొంగల బ్యాండ్. ఏమండి, ఆ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడదామా అని నేను చూస్తుంటే, నన్ను ఎలా వదిలించుకుందామా అని మీరు చూస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? అది కాదా సార్, నన్ను ఏం చేయమంటావు చెప్పు. మేరీ అమ్మకు చాలా డబ్బు బాకీ పడ్డాను, అది తీర్చడం కోసం తిరిగి తిరిగి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను. అది శ్రద్ధగా చూసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు తెలుసు. ఆ ఇంట్లో ఇంతటి చాకరీ చేసి నేనెంత విసిగిపోతున్నానో మీకు తెలుసా? అవును పాప, అర్థమైంది. ఏం అర్థం అవ్వలే. అర్థమైతే మీతో కూడా వస్తానంటే వద్దని ఎందుకంటారు? అవును, అసలు నువ్వు నాతో ఎందుకు రావటం? అయ్యో రామ, ఎందుకా? మరి అర్థమైందన్నారు? అడవి మనిషి. ఏమిటి? అడవి మనిషి అంటున్నా. ఏమిటి? అడవి మనిషి శుద్ధ అమాయకుడు అంటున్నా. మళ్ళీ చెప్తాను. అంటాను, అడవి మనిషి అమాయకుడు, అడవి మనిషి అమాయకుడు అన్నాను. చెప్పండి, ఏం చెప్తారు? ఈ మాట ఇంకెవరినా అంటే చెప్పేవాడి. నువ్వు అంటుంటే కోపం రావట్లేదు. కోపం రావడలే? చూడండి చందమామ ఎంతో అందంగా ఉన్నాడు కదూ. పౌర్ణమి కదూ, అందంగానే ఉంటాడు. పెన్నెల ఎంతో చల్లగా హాయిగా ఉంది కదూ. అవునవును, చలేసేటంత చల్లగా ఉంది. ఈ పువ్వు చూడండి ఎంత అందంగా వికసించిందో. ఇలాంటి పువ్వులు నా తల్లో పెట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంది. వింటున్నారా నేనేం చెప్తున్నానో? అవునవును, పువ్వు చాలా అందంగా ఉంది. ఇలాంటి పువ్వులు నా తల్లో పెట్టుకోవాలని ఆశగా ఉంది. తల్లో పెట్టుకోవాలని ఆశగా ఉందని నా చేతికి ఇస్తావే, తల్లో పెట్టుకో మరి. పండి ఉంది.
నవ్వుకో నిమ్ము నేడు పువ్వులే నవ్వితే నవ్వుకో నిమ్ము నేడు ఉందిగా వెళ్ళెలా ఎందుకమ్మాయి తోడు నీది నా దారి కాదు నాది నీ దారి కాదు చందమామ బాగుంది నేడు హరి ఓం తత్స రామనాథం గారు, మన అదృష్టం పండిందండి. ఏమిటండి? ఫ్లూ వ్యాధి మద్రాసు దాకా వచ్చేసింది. మద్రాసు చాలా దూరం ఉంది కదండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా సెలవీయకండి. రోగాలు ఈ రోజుల్లో ఎలా వస్తున్నాయంటారు? రాకెట్లే వచ్చి పడిపోవటం లేదటండి. రానివ్వండి చూద్దాం. రానివ్వండి. పిలిచారా సార్? వచ్చేవా నాయన, వచ్చేస్తుంది ఫ్లూ వ్యాధి మనోవేగంతో. రోజుకి 400,000 టాబ్లెట్స్ తయారు కావాలి మన ఫ్యాక్టరీలో. హరి ఓం తత్సర్. అయితే ప్లాంట్ రాత్రింబవాళ్ళు పనిచేయాలి సార్. చేయించవయ్యా, కష్టే ఫలే శుభస్య శీఘ్రం. సార్, ఒకవేళ ఆ రోగం ఇక్కడి దాకా రాకుండా వెనక్కు తిరిగి వెళ్ళిపోతే? అబ్బబ్బబ్బబ్బా, అశుభం బలక్కయ్యా. అందుకే మన ఫ్యాక్టరీలో పెప్పర్మెంట్ బిడ్డలు చేస్తే బాగా సేల్స్ అవుతాయి, మనం అంతా తినొచ్చు. ఎవరి వేదాంతి? వేదాంతి కదండి, హెడ్ గ్రూమిస్ట్ అని. ఎందుకు వచ్చావు? సంతకం కోసం సార్. వచ్చిన పని చూసుకోక దైవం తలపెట్టిన కార్యానికి పుల్లలు పెడతామేమయ్యా. హరి ఓం తత్సర్. ఎస్ సార్. అస్తమానం అంత పనిచేయగయ్యా, అజీర్త చేస్తుంది. ఎలా సార్? బోల్డ్ పని మిగిలిపోయింది. ఇవాళ సంతకాల రోజు. సంతకాల రోజు అంటే? లక్ష్మీ ప్రసన్నం. జీతాలు ఇచ్చే రోజు అన్నమాట. అవును. జీతం తీసుకుని ఇంటికి వెళ్తే మేరీ అమ్మ ఎంత సంతోషిస్తుంది. నా జీతం తీసుకుని ఇంటికి వెళితే నా వైఫ్ అదే ముట్టడం ఉంటుంది, ఎప్పుడు ఈ డిటో జీతమేనా అని. రాజు సార్, రేపటి నుంచి నీ డ్యూటీ స్టోర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. రాజు, నేను తలకిందులుగా పట్టుకున్నా. ఇప్పుడు బాగానే పట్టుకున్నారు సార్. బాస్ చూసినప్పుడు తలకిందులుగానే పట్టుకున్నారు. నా బురతకి తలకిందులు. 13-6-20 సార్. సార్, 13-6-20 కాదు, 19. నాకు తెలుసు రావయ్యా, నువ్వు తెలుసుకుంటావో లేదు అని అలాగన్నాను. నీ పన్ను చూసుకో. అలాగే సార్. ఏమిటి మేరీ అమ్మ ఇదంతా? కనిపించడంలా, వంట చేస్తున్నా. మేరీ అమ్మ, మేరీ అమ్మ, నా జేబులో ఏముందో చెప్పుకో చూద్దాం. నీ జేబులో ఏముంటాయి? ఎలుకలు ఉంటాయి. కాదు మేరీ అమ్మ, మేరీ అమ్మ, నా తొలి జీతం మేరీ అమ్మ, తీసుకో. నీ దగ్గరే ఉంచు. రేపు మీ దేవాలయానికి వెళ్ళి నిశ్చలమైన మనసుతో భగవంతుని ప్రార్థించు. మేరీ అమ్మ, మీరు క్రైస్తవులు కదా, మా హిందూ దేవుని మీరు నమ్ముతారా? అమ్మాయి కూడా, ఒక చెరువు ఉందనుకో, ఆ చెరువుకి ఇది హిందువుల రేవని, ఇది మహమ్మదీయుల రేవని, ఇది క్రైస్తవుల రేవని వేరు వేరు పేర్లు పెడతారు. ఏ రేవు నుంచి దిగి తెచ్చినా ఒకటే నీరు మేరీ అమ్మ. అలాగే ఈ విశ్వాన్ని అంతటినీ పాలించేది ఒక్కడే దేవుడు. అవును మేరీ. మేరీ అమ్మ, ఇవాళ మనం ఏదైనా హోటల్కి పోయి పోంచేద్దాం మేరీ అమ్మ. హోటల్కా? అవును మేరీ అమ్మ. రా మేరీ అమ్మ, రా మేరీ అమ్మ, నేను చెప్తాను, రా మేరీ అమ్మ. రాజు, మేరమ్మ ఈ చీర కట్టుకో. మేరమ్మ, ఓ జీసస్,
బాగానే ఉంది రాజు. ఇటువంటి చీరలు కట్టి ఎన్ని సంవత్సరాలైందో నాకెందుకు? నా కోసం కట్టుకో మేరమ్మా. కట్టుకో. సరే సరే కట్టుకో మేరమ్మా. ఇప్పుడే ఇక్కడే కట్టుకో మేరమ్మా. అమ్మాయి కూడా డేవిడ్ ఇలాగే అంటూ ఉండేవా. మేరమ్మా తొందరగా రా మేరమ్మా. ఏమిటా కేకలు? చీర మార్చే లోపల ఏమిటా కేకలు? సాక్షాత్తు దేవతామూర్తిలా ఉన్నారు. ఉన్నాను. కళ్ళు మూసుకో మేరమ్మా. ఎందుకు? కళ్ళు మూసుకో మేరమ్మా. ఓ గాడ్ రాజు, ఇంతంతా గొడవ. రాజు ఏమిటి ఇదంతా? చాలా తక్కువ రకందే మేరమ్మా. మిమ్మల్ని బంగారు పువ్వులతో పూజించాలని నా కోరిక, కానీ చేతి నిండా డబ్బు లేదు, ఏం చేయను? రాజు మా ఇష్టం. రామరియమ్మా కూర్చో. బాయ్ బాయ్. బ్యాడ్ న్యూస్. నల్లగా బాయ్ అని పిలవాలి. ఈ డబ్బు పట్టుకెళ్ళి మా ఇద్దరికి భోజనం పట్టుకొచ్చే. రాజు రెండు భోజనం పట్టుకురా. ఎంత వెర్రివాడివి రాజు. వెర్రి కాదు మేరీమ్మ, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో నీకేం తెలుసు? ఈ లోకంలో నా సంతోషాన్ని పంచుకోవటానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. అందుకని ఇదంతా నీ ఆనందం కోసమే మేరీమ్మ. నిజంగా నా ఆనందమే నీకు కావాలా రాజు? నిజంగా మేరీమ్మ. అయితే ముందు నువ్వు ఒక ఇంటివాడివి కావాలి, ఒక మంచి అమ్మాయిని చూస్తాను. చూసేశాను మేరీ అమ్మా. ఎవరిని? అమ్మాయిని. నువ్వే? నేనే చూశాను మేరీ అమ్మా. ఎవరా అమ్మాయి? ఆశ. ఎవరా ఆశ? ముందు నేను చూడాలి. రేపు ఇంటికి తీసుకురా. సరే మేరీ అమ్మా, తీసుకొస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు మా హోటల్ సిల్వర్ జూబ్లీ సందర్భముగా మా అభిమానులైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ హైదరాబాద్ ప్రాంతీయ జానపద నృత్యం మా కానుకగా మీకు సమర్పించుకుంటున్నాం. హియర్ ఇట్ ఈజ్. చిన్నదోయి నీ చేతికైతే చిక్కదోయి అల్లి బిల్లి.
పల్లి అయి ఉండా బల్ల పరుపు అల్ల బండ అయ్యో 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 బల్ల పరుపు అల్ల బండ బల్ల పరుపు అల్ల బండ పట్నంలో చాలి బండ వేరే నా గోలకొండ చూపించు చూపునిగా ఫిసల్ ఫిసల్ బండ పట్నంలో చాలి బండ మేరీమ్మ చూడు తీసుకొచ్చాను. ఓహో నువ్వు చెప్పింది ఏమయ్యానా? అవును. పేరేమిటి? ఆశ. రాదు. నిన్నెవరు అడిగారు? ఏ ఆ అమ్మాయికి మాటలు రావా? ఏ అమ్మాయి, పేరేమిటి? ఆశ. బాగుంది. నీ నాన్నగారి పేరేమిటి? వెంకటాచలం. బాగుంది బాగుంది. అమ్మాయి అలా కూర్చో, పర్వాలేదు కూర్చో. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? మేరీమ్మ, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చచ్చిపోయారు, అందుకనేగా నౌకరీ చేస్తుంది పాపం. రాజు, ఉన్నప్పుడు ఏం చేసేవారు అని అడుగుతున్నారు. ఉన్నప్పుడు ఉన్నప్పుడు అదే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎలా చూస్తున్నాడు? భయపడకాసా, నేనున్నానుగా, చెప్పేయి. మా నాన్న ఏం చేసేవారు? అదేమిటి మేరమ్మా, అర్థం కావట్లా? నువ్వు వచ్చి అమాయకురాలివి, వడ్రంగం పని చేసేవారు, అందుకని సిగ్గుపడుతుంది. బాగుంది. ఇందులో సిగ్గుపడ్డం ఎందుకు? ఆ మాటకు వస్తే మా ప్రభు జీసస్ కూడా వడ్రంగం పనే చేసేవాడు. పరువుగా ఏ పని చేసినా ప్రభు ఆనందిస్తాడు. అమ్మాయి నీకు వంట వచ్చా? వచ్చు మేరమ్మా, చాలా బాగా వండుతుంది. రాజు నువ్వు కాసేపు ఊరుకో. అమ్మాయి ఇలారా. నేనా? అవును. ఏమిటి పేరేమిటి? ఆశ. చూడమ్మా, ఆ గుడ్డు తీసుకొని ఒక ఆమ్లెట్వి, ముందు నీ చేతి రుచి నాలుగు చూపించు. నోరు ఎంత బాగా వేస్తుంది మేరమ్మా. ఓహో, అంటే నువ్వు తిన్నావన్నమాట? తిన్నాను. బాగుంది. ఏది వే చూద్దాం. రాజు, ఏమిటిది? ఏమి తెలియని అమ్మాయిని తీసుకొచ్చి నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా? ఏ సంతలో పట్టుకొచ్చావు? ఆమ్లెట్ అనగానే అరచేతులనే వేసేసింది. మేరమ్మా మేరమ్మా, బాగుంది, మరీ బాగుంది. ఎందుకా ఏడుపు? అలంకారం చేసుకుంటే చాలదు, ఆడదన్న తర్వాత అన్ని పనులు రావాలి, అప్పుడే అందము చందం. రాజు, రాజు మేరమ్మా. ఏమిటి మేరమ్మా? ఆశా, రాణి నిద్రలేచిందా? లేదు బాబాయ్, నిల్చోనే నిద్రపోతోంది. ఏమిటేమిటి మా రాణియే, ఏమిటి విచిత్రం? ఇందులో విచిత్రం ఏముంది బాబాయ్? ఆడపిల్ల అన్నాక పని పాటలు నేర్చుకోవాల్సిందేగా. ఎప్పటికైనా ఎప్పటికైనా అంటే ఏమిటిదంతా ఆశ? ఎంతకాలం ఇలాగే ఉంటుందా రాణి బాబు గారు? అత్తవారింట్లో కాలు పెట్టాక ఆ మాత్రం పని పాట రాకపోతే మాట రాదు. ఓహోహోహో, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సరే, రాణికి మంచి సంబంధం చూడవలసిన బాధ్యత నాది, చక్కగా సంసారాన్ని దిద్దుకోవాల్సిన బాధ్యత రాణిది. నిజమే, కానీ ఏ పరిస్థితుల్లోనూ ఇటువంటి చాకరీ అంతా చేయవలసిన అవసరం రాణికి లేదే. ఆశ, నేను తలుచుకున్నానంటే కుబేరుడు వచ్చి క్యూలో నిలబడతాడు తెలుసా? బాబాయ్, దేవతలందరిలోకి కుబేరుడే గొప్పవాడంటారా? డబ్బుతో మనుషుల్ని కొనొచ్చు, కానీ మనసు ఎక్కడ దొరుకుతుంది? చాలా పొరపాటు పడుతున్నావు. ఈ విషయంలో నువ్వు లేనిపోని భ్రమలు పెట్టుకో. దారిద్ర్యం ఎంత భయంకరమైందో నీకు తెలియదు. మీ అమ్మ నాన్న లేమికి గురై ఎలా నలిగి నాశనమైపోయారో నువ్వు ఊహించనైనా లేదు. అనుభవం నేర్పిన పాఠం జీర్ణం చేసుకున్న వాడినమ్మని, అందుకే నా నర నరాల్లోనూ నిండిపోయింది ద్వేషం. ఎవరి మీద? లేని వారి మీద కాదు, లేని మీద. అందుకే దారిద్ర్యం అంటే నాకు పరమ అసహ్యం, శత్రు. స్పీకింగ్. ఏమిటి?
ఎప్పుడు జరిగింది? యూ ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్! షట్ అప్ ఐ సే! వస్తాను ఇప్పుడే. బాబాయ్, బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండానే? లేదమ్మా, టైం లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. రాణి, విన్నావా ఎంత గట్టిగా చెప్పారో మీ బాబాయ్? ఏమిటి? మీ బాబాయ్ గారికి డబ్బే ప్రపంచం, డబ్బే జీవితం, డబ్బే దైవం. అయితే మీ దైవానికి డబ్బు లేదుగా. అంతకు మించిన మనస్సు ఉందిగా, దాని విలువ మీ బాబాయ్ గారికి తెలుస్తుంది. అందుకే నీ బుద్ధుణ్ణి మర్చిపోవడం మంచిది. ఆశ, ఏమిటా వాగుడు? తప్పా సార్? కరెక్టేనే. ఇవాళ మరీ నెమ్మదిగా నడుస్తున్నట్టు కనిపిస్తోంది సార్. నీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆ గడియారం నెమ్మదిగా నడుస్తున్నట్టే కనిపిస్తుందిలే. నా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు మీరు ఎలా కనిపెట్టారు సార్? గుండెలు అలా కొట్టుకున్న రోజులు మనకి ఉన్నాయలే బ్రదర్. అయిపోయింది సార్, నేను వెళ్ళొస్తాను. సంపేసి పీకోసి పొరపడ్డాను. పొరపాటు అయిపోయిందండి, క్షమించండి, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తా. సార్, క్షమిస్ సార్, చూసారండి, పక్కలో పుట్టేసి అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతున్నాడు ఆ రాజు. సార్, నేను గాగమన్నతోటి రాజు, అతనికి అప్పుడు ఇంక్రిమెంట్ స్టోర్ కీపర్ ఉద్యోగం చేశారు సార్. నేను 20 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో కనిపెట్టుకున్నాను. అదే డిటో కుర్చీ, అదే డిటో టేబుల్, అదే డిటో శాలరీ. ఏం సార్, మీరు కొంచెమైనా కనికరించాలి సార్. రోజు మీ ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను సార్. నేను క్యూల నుంచి పాల డబ్బాలు తెచ్చాను సార్, ఇంటికి పచ్చడి కూడా తెచ్చాను సార్. మీరు అలా నెగ్లెక్ట్ చేస్తారండి నా గురించి. సార్, కెమిస్ట్ గారు, మీరు ఎలాగైనా సరే బాస్తో రికమెండ్ చేసి కునుకు పాటలు పడే ఉద్యోగం అయినా సరే నాకు ఈ స్టోర్లో ఇప్పించండి, నాలుగు డబ్బాలను కొట్టచ్చు. అయ్యా గంటలు గారు, సార్, ఇలా కునికి పాటలు పడే వాళ్ళు ఉండబట్టి ఆ పెట్టే కాస్త మిస్ అయ్యింది. మిస్ అయితే నేను వెతికి పట్టుకొస్తాను సార్. సరేలే, ముందు వెళ్ళి వెతుకు సార్. ఎస్ సార్. సార్ సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ ఆశను ఒక అమ్మాయి ఉంది సార్. మరి మీరు ఎందుకు వచ్చారు సార్? రాణి అని ఇంకో అమ్మాయి ఉంది. రాణి నాకు తెలుసు సార్. తెలుసా? బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ఆశ చెప్పింది సార్. ఈ ఇంటి యజమాని కూడా నీకు తెలుసా? తెలియదు సార్, ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండట్టు సార్. ఎందుకను? ఆయన ఒట్టి వెర్రివాట్టు సార్. వెర్రా? అదేనండి, డబ్బు పిచ్చి. అయితే ఒట్టి డబ్బు మనిషి అన్నమాట. పోన్లేండి పాపం. మీరు రండి సార్, రాణి గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంట్రడ్యూస్ చేస్తావా? అచ్చా, రండి సార్. బయలుదేరు సార్, రండి. ఆశా, ఆశా, మీ రాణి గారిని చూడటానికి మా బాస్ వచ్చారు, త్వరగా రమ్మను. బాబు గారు. ఎవరా మీ బాబు గారు? అదేంటి బాబు గారు అట్ట అంటారు? శర్మ గారు ఫోన్ చేశారండి. ఏ శర్మ గారు? అదే మన శర్మ గారు. మీటింగ్ ఎలా లేట్ అండి. మీరు? నేనే ఆ పిచ్చివాడిని. క్షమించండి సార్, తెలియకనే సార్. తప్పే ఉందయ్యా, ఉన్నమాటే కదా అన్నావు. పర్లేదు, కూర్చో సార్. కూర్చోవయ్య అంటుంటే టీ తాగలేదు కానీ కూర్చో. ఆశా, ఆశా, సరే, మా ఆశతో ఎన్నాళ్ళ నుంచి బాబు నీకు పరిచయం? మరండి, మరండి, ఈ మధ్యనండి. ఈ మధ్య అంతే. ఏంటి, చలి జ్వరం వచ్చింది, అలా వణుకుతున్నావు? కొంప మురిగింది, అటు వెళ్ళి చూడు. ఫోనే, నువ్వు వచ్చి కంగారు. ఏమైంది? భయపడకమ్మా, నాకు అసలు కంగారుగా ఉంది. నువ్వు నన్ను కంగారు పెట్టకి, నాకు అసలే గుండె దడగా ఉంది. ఇప్పుడేం చేద్దా? ఏం చేయాలి? నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించలే తల్లి. యాపద నుంచి బయటపడే మార్గం. సార్, సార్, ఇక నేను వెళ్ళొస్తాను. వీల్లేదు, వెళ్ళటానికి వీల్లేదు. ఏరి వీళ్ళు ఒక్కరు పలకరు. టీ దాకా వెళ్ళదు కానీ నేను తిరిగి వచ్చే వరకు కూర్చు. నా తల తిరిగిపోతుంది, నాకు మైకం వస్తుంది.
ఏం లేదు బాబాయ్, అదే ఆ రాజు గురించి. రాజును గురించా? అతను నీకేలా తెలుసు? అంటే మరి మరంటే ఆశ చెప్పింది బాబాయ్. ఆశ, నీకు తెలుసా రాజు? మరండి, అసలు ఏమైందంటే. సరే, కథ అర్థమైంది. అబ్బే, కథే లేదండి. మరి ఎందుకు అలా కంగారు పడతావు? అవునే, ఎందుకు అలా కంగారు పడతావు? బాబాయ్ నీ తలని తీసేరు కదా బాబాయ్. చెప్పు, భయపడకు. అబ్బే, నే పడందే. రాజు మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. ఏమిటమ్మా? ఏం లేదు బాబాయ్, మీరు చెప్పండి చెప్పండి. రాజు చాలా అమాయకుడమ్మా, తన తల తీసేసిన కోపం రానంత మంచివాడు. అంతేకాదు బాబాయ్, మంచి పెయింటరు, చాలా బాగా పాడతారు కూడా. ఇవన్నీ నీకెవరు చెప్పారమ్మా? ఆశ. ఆహా, మరి ఎందుకమ్మా అలా మొగ్గలాగా సిగ్గుపడిపోతావు? పాపం ఎంతో దూరం నుంచి వచ్చాడు నీతో మాట్లాడదామని. వెళ్ళి మాట్లాడు. పాపం చిక్కిపోయింది పిచ్చి పిల్ల. అవును పాపం, కంచులో చిక్కుకున్న లేడి పిల్ల చిక్కిపోయింది. సరే అమ్మా, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? వచ్చాయి బాబాయ్, ఆ టేబుల్ మీద పెట్టి. నమస్కారం రాణి గారు. మీకు బయట నమస్కారాలండి, మీరు బయట చేయండి. ఎందుకండి అలా కోపడతారా? రామనాథం గారు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. ఏవమ్మా ఉత్తరాలు లేవే? ఉత్తరాలు ఆఫీస్ పంపాను బాబాయ్. సరే ఎందుకు రమ్మ, టీ తాగుదా? నేను రాను బాబు, నాకు పరాయలేదుట, చాలా సిగ్గు. సిగ్గా? ఇది ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? మరేం పర్వాలేదు, నేను ఉన్నానరా. మీరు పదండి బాబాయ్, నేను ఇప్పుడే వస్తాగా. పదండి. మిమ్మల్ని బతిమాలుకుంటాను, దయచేసి వెళ్ళండి. సరేనండి, వెళ్తాను. రాజు. బాబాయ్, మీకు ఫోన్ వచ్చింది. ఎవరమ్మా? ఎవరు తెలీదు, చాలా అర్జెంట్ అట. ఓహో, ఎవండి? మీరు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోవాలి. ఎందుకు? బాబు గారు వచ్చారండి, ఆయన చూస్తే కొంత మునుగుతుంది. ఎంత అమాయకురాలు ఆశ, మీ బాబు గారు ఆఫీసులోనే నేను పనిచేస్తున్నాను, ఆయన ఎంత మంచివారో నీకేం తెలుసు. మీకు పుణ్యం ఉంటుందండి, వెంటనే వెళ్ళిపోండి. మీకు తెలీదు, చెప్తే అర్థం చేసుకోరు. ఎలా మీతో? ఏమైంది ఏమైంది? ఏమిటమ్మా న్యూసెన్స్? ఏముంది, కూర్చోమంటున్నాం. మరి కూర్చోడే, కూర్చోబోయ్, కూర్చోండి. రాజు నువ్వు చాలా బాగా పడతావట, ఏది ఒక పాట పాడు. నాకన్నా ఆశ బాగా పాడుతుందండి. ఆశ? నేను ఎప్పుడు వెళ్ళలేదే. ఆశ, సరే టీ టీ తెస్తా. ఏటో పిచ్చి పిల్లలు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేద్దాం? అమ్మ బాబాయ్, ఇదంతా చూస్తుంటే నాకు మూర్చ వస్తుంది. వచ్చేసింది. రామయ్యా, మూర్చ వచ్చింది, తొందరగా బాబాయ్ తీసురా, తొందరగా పరిగెత్తు. బాబుగారు బాబుగారు, ఆశమ్మ గారు మూర్చ వచ్చి పడిపోయారండి, ఇప్పుడే కదా వెళ్ళింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? బాబాయ్, ఆశ మూర్చ. మూర్చ, కొంచెం నీళ్ళు చల్లమ్మా ముఖం మీద. చల్లేను బాబాయ్, పంచాడు మీరు. ఇప్పుడు ఏమిటి చేయటం? మేడ మీద స్మెల్లింగ్ సాల్ట్ంది. నేను తీసుకొస్తాను. ఉందమ్మా. సార్ సార్ సార్, ఎలా ఉంది సార్? పర్వాలేదు, వెళ్ళి చూడు. ఆశ ఆశ రాణిక. కేసు కొంచెం సీరియస్ గానే ఉంది సార్. అదేమిటమ్మా, ఇందాక తలకాయ ఇట్టుందిగా. అవును బాబాయ్, అది ఒక చోట ఉండడం లేదు, గానిగద్దులు అగ్గిరగిరా గిరిగిరా తిరుగుతుంది. అయితే దీనివల్ల కాదు, డాక్టర్ని పిలవాల్సిందే. రాజు రాజు, అయితే నేను పడిపోవాలి. రాణిగారు కూడా మర్చిపోయారు సార్. అయ్యో, ఇప్పుడు ఏమిటి చేయటం రాజు? ఇక మనం ఇద్దరు డాక్టర్లను తీసుకురావాల్సిందే సార్. ఆశ, చాలా కాలంగా నీతో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పను?
నోటితో చెప్పాలంటే నాలుగు తడబడుతుంది, మనసుతో చెప్పాలంటే మనసుకు మాటలు రావు, మోగ భాషతో చెప్తే అర్థం కాక నన్ను అమాయకుడు అమాయకుడు అంటాం. ఆశ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆశ, నిన్ను ప్రేమిస్తున్నాను ఆశ. అయ్యో బాబాయ్, ఇలా చెప్తే పళ్ళురాలు కొట్టేస్తుందేమో. అయ్యో బాబాయ్ వచ్చేస్తోంది ఇప్పుడు. ఎలా ఎలా రాజు, చాలాసేపు అయిందా నువ్వు వచ్చి? ఆశ, నువ్వెంతసేపటికే రాకపోతే అసలు రావేమోనని భయపడ్డాను. భయం ఎందుకు? భయం ఎందుకేమిటి, నేను నువ్వు ముచ్చిపోయావుగా. అప్పటి నుంచి నాకుండే దరదరా దరదరా కొట్టుకుంటోంది. ఒకవేళ నేను చచ్చిపోతే? ఆశ, అంత మాట అనుకో. దేవుడు దయామయుడు, ఇచ్చిన వరాన్ని ఎప్పుడూ తిరిగి తీసుకోరు. నేను అదే ఆశిస్తున్నాను రాజు, నా మనసులో మాట నీతో అందామని. అను రాజు, నిన్ను చూడని క్షణం ఒక యుగం. నువ్వు లేని జీవితం, మూర్తి లేని మందిరం. రాజు, నిన్ను నేను మనసారా ప్రేమిస్తున్నాను. చంపేశావు చంపేశావు. ఏమిటేమిటి, ఎంతసేపటి నుంచో నీతో కాకపోయినా ఈ బొమ్మతోనైనా చెబుదామని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఇలా వచ్చి అలా తేలిక చెప్పేస్తావా? ముందు నేను చెప్పాలి. అయితే నాతో చెప్పు. సూటిగా అలా కళ్ళలోకి చూస్తుంటే ఎలా చెప్పటం? పోనీ, ఆ బొమ్మతో చెప్పు. నువ్వు వెళ్ళు, బొమ్మతోనే చెప్తాను. అలాగే. గీసేను ముద్దుల బొమ్మను గీసేను, బొమ్మను గీసేను ముద్దుల బొమ్మను గీసేను. బొమ్మ కన్నా అందమున్న అమ్మాయినే చూసేను, పోయమ్మో నేను చూసేను. Let's go.
బొమ్మను గీసేను, ముద్దుల బొమ్మను గీసేను. బొమ్మ కన్నా అందమున్న అమ్మాన్ని చూసేను, కోయమ్మ నేను చూసేను. రాణి రాణి, రేపు ఇంతకన్నా చాలా ముందుగా రావాలి. నే రాలేను బాబా. ఏ, రేపు రాణి గారి పుట్టినరోజు. అయితే నేనే అక్కడికి వచ్చేస్తాను. రాణిగారికి శుభాకాంక్షలు చెప్పినట్టు ఉంటుంది, నిన్ను చూడవచ్చు. వద్దు రాజు, పిలవని పేరెంట్ అనుకు వచ్చావని ఆ రాణిగారు నిన్ను కోప్పడితే నాకు అవమానంగా ఉంటుంది. పిలవని పేరెంటానికి రాకూడదా? రాకూడదు రాజు. మనకు అందకుండా ఎక్కడో కొండ మీద కూర్చున్న గొప్ప వాళ్ళు వాళ్ళు. ఎంత మనస్సున్నా రాణిగారికి ఇవ్వడానికి మన దగ్గర ఏముందో చెప్పు. అలాగా నేను అలా అనుకోలేదు. పోన్లే, బాధపడదు. కానీ నీ పుట్టినరోజుకు మాత్రం పిలవటం మర్చిపోకు. మనకు అంతస్తులు అడ్డులేవుగా. నా పుట్టినరోజుగా? ఏ పిలవా. నువ్వు రాగలవా రాజు? తప్పకుండా వస్తాను. ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని వాళ్తా. నిజం ఆశ, నీ ముందు ఆడి పాడి నీ సంతోషాన్ని పంచుకుంటా. సరేనా? సరే, వస్తానా. రండి. ఏమిటండి ఇది? ఈ ఆటలన్నింటికి ఫ్లూ మందు పంపడానికి మన మిషన్ కెపాసిటీ చాలదండి. ఐసి, మరి ఏం చేయాలంటారు? ఇంకో పెద్ద మిషన్ తెప్పించండి సార్. అది వెంటనే సాధ్యపడదే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వేయాలి, అందులో పాస్ చేయాలి. హరి ఓం సార్. ఇద్దరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉండనే ఉన్నాం. మిగిలిన వారిని ఫోన్ మీద రప్పించండి. ఇవాళ నాకు వీలు కదండి, అమ్మాయి పుట్టినరోజు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. రామనాథం గారు, పుట్టినరోజు ప్రతి సంవత్సరం వచ్చేది, కానీ అంటువ్యాధులు అనుకున్నప్పుడు వస్తాయా? పెట్టండి మీటింగు. హరి ఓం సార్. వరదలే వచ్చి పడుతుంది, ఫ్లూ జ్వరం. మన అదృష్టం కొద్ది. హరి ఓం సార్. సరే సరే రాజు, జస్ట్ మరి ఇవాళ అమ్మాయి పుట్టినరోజు పండుగ. నా ఇక్కడ పని ఉంది, రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అమ్మాయికి. ఎంత ఆలస్యం అయినా వస్తానని మాత్రం చెప్పు. అలాగే సార్, వస్తాను సార్. రైట్. రాణిగారు, రాణిగారు. అవునండి, మీ బాబాయ్ గారు ఈ ప్యాకెట్ మీకు ఇచ్చిరామన్నారు. మీరు కలిసి తక్షణం వెళ్ళిపోండి. ఆశను ఒకసారి చూసి పెడతాను. అవును, ఇప్పుడు చూడడానికి వీల్లేదండి. ఒక్కసారి చూస్తే ఏమండి? వీల్లేదని చెప్పేది మీకు కాదు, వెళ్తారా లేదా? సరేనండి, వెళ్ళిపోతాను. రాజు, మీరు ఇచ్చిన ప్యాకెట్ రాణిగారికి అందజేస్తాను సార్. వేరే ఎక్కడ వెళ్ళేస్తాను సార్? ఎక్కడికి? నో నో నో, ఇంత ఫంక్షన్ ఇంట్లో జరుగుతుంటే వెళ్తావా? వీలేదు. కమెంట్ కమెంట్. కూర్చోండి కూర్చోండి. రాణి ఇక్కడ ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు సార్, పైకి వెళ్ళారు. నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ ప్లీజ్ చూడ చూడ. రామనాథం గారు, ఆ అమ్మాయి పుట్టినరోజు పండగకే ఇంత హంగామా చేసేస్తే ఇక పెళ్ళినాడు. హరి ఓం. అదేమిటి మళ్ళా చూస్తావు? మన రాజు నీకు తెలీదు? వారికి నేను బాగా తెలుసండి. రాజు, క్రిందసారి కూడా నీ పాట విందామంటే వీలు లేకుండా తప్పించుకుని వెళ్ళావు. ఈరోజు అలా వీలు కాదు. ఈ శుభ సమయంలో నువ్వు ఒక మంచి పాట పాడాలి. ఆ పాటకు తగ్గట్టుగా ఆశ డాన్స్ చేయాలి. వారి పుట్టినరోజుకి వచ్చి పాడతానని మాట ఇచ్చానండి, తప్పకుండా పాడతాను. వెరీ గుడ్ వెరీ గుడ్. శాస్త్రి గారు, మీరు ఆశీర్వచనం త్వరగా కానివ్వండి. ఓం మంత్రం 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 మం
రాజు ఇది ఒక మంచి పాట పాడాలి. ఆశా ఏంటి చేశాడు?
మేరీ అమ్మ, నువ్వెందుకు వచ్చావు ఈ వానలో తడుస్తూ? ఈ కోసం ఊరంతా తిరిగి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నా? ఊరికి నువ్వు ఆశ పోతాడుకున్నారా? ఆశ నాటకాల్లో వేషాలు ఇస్తుందా? ఏమో నాకు తెలియదు. ఇంటి ఇవ్వదా? నేను రాను, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను ఇక్కడే ఉంటాను. మేరీ అమ్మ, నువ్వు వర్షంలో తడిచిపోతున్నావు. మేరీ అమ్మ, నేను తడిస్తే నీకే, చస్తే నీకే, ఇక్కడే ఉంటా. సరే, నీ ఇష్టం. పోదాం పోదాం. రాజు, నువ్వు పైకి వెళ్ళి ఆ తడి బట్టలు మార్చేసి వేరే బట్టలు వేసుకుంటా. నేను రొట్టె టీ తీసుకొస్తాను. నాకు ఆకలేదు మేడమ్. ఏ, ఎందుకు ఆకలేదు? కారణం ఏమి లేదు. కారణం లేని విషయం అంటూ ఏమీ ఉండదు. నిన్ను వేధిస్తున్న సమస్య ఏమిటి? ప్రతి చిన్న విషయానికి కారణం ఏముంటుంది? దయచేసి నా దారి నన్ను పోనీ మేరమ్మా. వీల్లేదు. ఇల్లు అని ఉంటే దానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, అవి పాటించి తీరవలసిందే. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్ళడానికి ఇదేం రైల్వే ప్లాట్ఫామ్ అనుకున్నావా? వీల్లేదు. అలా అయితే రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానులే మేరమ్మా. జీవితంలో ఆ రుణం తీర్చుకోలేను. ఇంత ప్రపంచంలో నువ్వు కూడా ఒక్కటే. నేనేం చెయ్యను? నా దగ్గర ఈ డబ్బు మిగిలింది. నేను రుణం తీర్చుకోవడానికి మిగిలాయి మేరీ అమ్మ. నా జాతకం అటువంటిది మేరీ అమ్మ, నన్ను క్షమించు, నన్ను మరణించానని మాట. మేరీ అమ్మ, మేరీ అమ్మ, నీకు జ్వరం? మేరీ అమ్మ, నాకు జ్వరం అయితే నీకే, నేను చస్తే నీకేం, బ్రతికే నీకే. నేనెవరు, నువ్వెవరు? పెంచుకోలేని రుణాన్ని ఇంకా పెంచుకోమంటావా మేరీ అమ్మ? నన్ను అర్థం చేసుకో మేరీ అమ్మ. అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. బిడ్డే జీవితం అనుకుని పాలిచ్చి పెంచిన తల్లి రుణం ఈ డబ్బులు తీర్చగలవా? కన్న తల్లి చనుబాలకు విలువ కట్టిచ్చే బిడ్డలే ఉంటే ఇక ఈ లోకంలో ఏ తల్లి బిడ్డలు కావాలని కోరదు రాజు, ఏ తల్లి బిడ్డలు కావాలని కోరదు. నా పిచ్చి గాని, నేనెవరిని, నేనెవరిని ఇలా నిన్ను ప్రశ్నించడానికి? నేనెవరిని కనుక తీరిపోయి, నీకు నాకు రుణం తీరిపోయి. ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఇక్కడ నీవి అంటూ ఏమీ ఉండకూడదు. నీ వస్తువు నుంచి ఇక్కడ ఏమీ ఉండకూడదు. మేరీ అమ్మ, ఈ బొమ్మలు మీ కదూ నువ్వు నాకు డబ్బు ఇచ్చానన్నా, ఆ డబ్బు కూడా నీకు రుణపడున్నానా మేరీ అమ్మ? మేరీ అమ్మ, నువ్వు అర్థం చేసుకోలేవు రాజు, నీకు అర్థం కాదు. అదే నా దొర అమ్మా. మేరీ అమ్మ, నువ్వు మా అమ్మ మేరీ అమ్మ, మా అమ్మ మేరీ అమ్మ. నువ్వు నన్ను క్షమించకపోతే నేను చచ్చిపోతాను మేరీ అమ్మ. నేను బ్రతకలేను రాజు. అమ్మా రాజు, అమ్మా దేవి, అమ్మా 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 అమ్మా. సార్ సార్, కనిపించిందా? లేదు సార్. ఏం పెట్టి సార్? గంటలు కుంపలు మునుగుతాయి, అది కాలకుట విషయం. కాలకుట విషమా? అంటే ఫ్లూ మాత్రలకు బదులు ఈ విషం మాత్రలు డిస్పెచ్ చేస్తారా పొరపాటుని? అదే కదనయ్యా నేను చెప్పి. కుంపం ఉంచేశారు సార్. ఎంతమంది చచ్చిపోతారు సార్? మన ఫ్యాక్టరీ క్లోజ్ సార్. కుంపం అరవ, నేను ఇప్పుడే బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. 3 కోట్లు 60 లక్షల మంది, 60 లక్షల మంది కింద డిటో చావల్ తప్పురా నాయన తండ్రి. ఎస్, ఇట్స్ ఆల్ రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ ఏమిటి ఆ విషప్ మాత్రం పెట్టే ఫ్లూ మాత్రతో కలిసి వెళ్ళిపోయిందండి. ఏం చేస్తున్నారా మీరు, ఎంత ఆఫీస్లో నిద్రపోతున్నారా? హోప్ ప్లస్ ఫెలోస్, నా ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమిటి చేయటం? పేపర్లో వేయించండి సార్. ఏమని, మేము అమ్మింది మందు కాదు విషమని పేపర్లో వేయించమంటావా? అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. సార్ ఆవేశపడకండి, ఏదైనా మార్గం ఆలోచించండి. ఒక్కటే మార్గం ఉందయ్యా, జరిగింది అందరూ మర్చిపోవటమే. ఈ రహస్యం బయటపడిందా మీదే బాధ్యత. చావులు నేను చూడలేదు, చచ్చిపోతారు అందరూ చచ్చిపోతారు. చావక ఉంటారటయ్యా పుట్టిన తర్వాత, జాతస్య మరణం ధ్రువం. తస్తా హరి ఓం తస్తా. ఆ మందు నువ్వు తింటే నువ్వు సర్దు గొడవలు. ఈ మందు వెంటనే తెప్పించి వాడండి. డాక్టర్ గారు, మేరీ అమ్మకి ఎలా ఉంది? మేరీ అమ్మకి ఫ్లూ తగిలింది, ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాను. మీరు మందులు తెప్పించి వాడండి, అత్యవసరం అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. నమస్కారం. రాజు, ఏమిటి అలా చూస్తున్నా? ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూడలే. మేరీ అమ్మ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. నా ఆరోగ్యానికి డాక్టర్ గారు చూడలేరు. ఈ మందు వెంటనే తీసుకురండి. ప్రభు నన్ను రమ్మని ఆజ్ఞాపించిన ఈ అమాయకుడు బ్రతుకు నా కాళ్ళకు అడ్డుపడుతూ ఉంది. ఆ అమాయకుడికి ఒక దారి చూపితే గాని నాకు దారి దొరికట్లేదు. చూడమ్మా, నిన్ను నేను ఒకటి అర్థించమా. ఆజ్ఞాపించండి మరి అమ్మ. ఏమీ లేదమ్మా, నేను లేని ఈ ప్రపంచంలో ఈ అమాయకుడు ఎలా బ్రతుకుతాడా అని నా భయం. అలా ధైర్యపడకండి మేరీ అమ్మ, మీరెప్పుడూ మాతోనే ఉంటారు. ఉంటే సంతోషమే, కానీ నాకు మాట ఇవ్వమ్మా. మేరీ అమ్మ, రాజుని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. సంతోషమమ్మా, సంతోషం. నా మనసుకి శాంతినిచ్చావు ప్రభు, మిమ్మల్ని కలకాలం కాపాడతాడు. ఈ మంది వండి సార్, చాలా అర్జెంట్. ఇది మోడర్న్ మెడికల్ కంపెనీది, అందరూ వాడుతున్నదే. ఇది మా కంపెనీ మందే సార్. ఎంత? 2 రూపాయలు. మేరీ అమ్మ, మేరీ అమ్మ, ఈ మాత్రం వేసుకో మేరీ అమ్మ. పడుకోండి. రాజు చూడనా, అమ్మాయిని తీసుకెళ్ళి దిగబెట్టుగా. వెళ్ళమ్మా, ఎప్పుడు తిన్నదో ఏమో. వెళ్ళి వెళ్ళిరా తల్లి, నాకు నిద్ర వస్తున్నట్లుంది. వెళ్ళిరా వెళ్ళిరా బాబు. కల్లో కూడా ఎవరికి ఏ అపకారం తలపెట్టని నా బ్రతుకును ఒక ఆటగా చేసి నా ప్రేమను ఎందుకు ఇలా పరిహాసం చేశారు? రాజు, పరిహాసం చేసేదాన్నైతే పని కట్టుకుని ఇక్కడికి వస్తానా చెప్పు. అయితే మీరు ధనవంతులనే నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? నేను ధనవంతుల బిడ్డనని మీకు తెలిస్తే మీరు నాకు దూరం అవుతారని భయం వేసి నిజాన్ని దాచిపెట్టారు. నన్ను క్షమించు రాజా, మన విషయం బాబాయికి తెలిసిపోయింది. అవును, మీ బాబాయ్ నాతో ఖచ్చితంగా చెప్పారు నిన్ను కలవటానికి వీల్లేదని. కానీ నేను నిశ్చయించుకున్నాను నీతోనే నా జీవితం గడపాలని. మేరీ అమ్మ కూడా ఆశీర్వదించింది రాజా. నిజంగా నువ్వు నా కోసం అంత త్యాగం చేయగలవా?
రాజా, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నాకు ఈ అష్టైశ్వర్యాలు ఏమీ అక్కర్లేదు, నీ అర్థంగిగా ఉంటే చాలు. రాజా, కోపం పడిందా? నువ్వు మేరీ అమ్మ దగ్గర ఉండి, నేను వెళ్ళొస్తాను. నిన్ను ట్యాక్సీ ఎక్కించి నిద్రపోలే బాబాయ్? లేదమ్మా, నిద్ర పట్టకపోతేను పాత మ్యాగజైన్ ఏదో తిరిగేస్తున్నాను. అమ్మా, ఇందులో సుడిగాలి అనే ఒక మంచి కథ ఉందమ్మా. కథ ఏమిటంటే, ఒక భేదవాడి అందం చూసి ఓ గొప్పింటి బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఊహ కంటే ఉద్రేకం ఎక్కువగా పరిగెత్తే వయసు పొంగు చల్లారటానికి, కళలు వేరని జీవితం వేరని తెలుసుకోవటానికి వారికి ఆట్టే కాలం పట్టలేదు. ఉండమ్మా, మరి నన్ను శాంతం చెప్పని. ఆ తరువాత ఏ అవసరానికి సమాధానం చెప్పలేని లేమి వేయి నాలుకలు చాచి హాలాహలాన్ని విరజిమ్ముతుంది. పంచదార పొర కరిగిపోయిన బిషపు గుళికలాగా మిగులుతుంది జీవితం. పాపం, కాల ప్రవాహంలో పెనుగాలికి ఒక గడ్డిపోచలాగా కొట్టుకుపోతాడా నిర్భాగ్యుడు. ఆ తరువాత తిరిగి తిరిగి తినటానికి తిండి లేక, తలదాచుకోవడానికి చోటు లేక ఇంటికి చేరుతుంది ఆ దగాపడిన ఆడపిల్ల. ఏమ్మా ఇలా చూడు, ఆలోచన లేని ఆవేశంలో పడి పుట్టుకుపోతే ఇంతే కదూ జరిగేది. ఎవరి జీవితం ఎలా నడుస్తుందో ఎవరు చెప్పగలరు బాబాయ్. ఇలాంటిదే మరో కథ. సుఖాంతం కాకూడదా బాబాయ్? అయితే తప్పుదారి నడిచినా సుఖాంతం అయ్యే కథల్లో మీది ఒకటి అంటావా బాబాయ్? పసిదానివమ్మా, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి చాలాసార్లు. అందుకని ఒక్కొక్కసారి కళ్ళు మూసుకునే చూడాలమ్మా నిజాన్ని. అందుకే చెప్తున్నాను, అర్థం లేని ఆశలు రాజు మీద పెంచుకోవడం నీకు క్షేమం కాదమ్మా. నా కోరిక, నా ఆశ బాబాయ్. ఆశలు కోరికలు మీకే కాదు, బ్రతికున్న ప్రతి మనిషికి ఉంటాయి. నాకు ఉన్నాయి మరి. డబ్బు జీవితానికి అవసరమే కాదన్న, కానీ డబ్బే జీవితం కాదుగా. నిజమేనమ్మా, కానీ ఇది లౌకిక ప్రపంచం. ఒక్క తప్పటడుగు జీవితాన్ని నాశనం చేస్తుంది. నీదే కాదమ్మా, ఆ రాజు జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. అంత మాట అనకండి బాబాయ్, అశుభం పలక్కండి. పవిత్రమైన ప్రేమ ప్రాణాలను ఇస్తుంది, కానీ బలి తీసుకుంటుందా? ప్రేమ ప్రేమ అంటూ కవిత్వం చెప్పబోకురాని. కలలు కనే కవిత్వం వేరు, అనుభవించే జీవితం వేరు. డబ్బు తుపాకీ మందు వంటిది, అడవి మృగాల్లాంటి అవసరాలు విశృంఖల విహారం చేసే మహారణ్యం వంటి ఈ దిక్కుమాలైన ప్రపంచంలో అది లేకుండా ఆత్మరక్షణ చేసుకోలేమమ్మా బాబాయ్. దరిద్రుల ఏడుపు కూడా అరణ్యరోధనమే తల్లి. నన్ను అర్థం చేసుకోండి బాబాయ్, నన్ను అర్థం చేసుకోండి. విచ్చి విచ్చని వెర్రి మనసు నీది అని అర్థం చేసుకున్నాను గనక నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇక రాజు సంగతి అంటావా? సంతలాంటి ఈ ప్రపంచంలో దారి తప్పి మారుపడిన పసిపాపలాగా బ్రతకటం చేతగానివాడు రాజు. నేను సరిదిద్దుకుంటాను బాబాయ్. జరగరాంది జరిగిన తర్వాత నువ్వు అశక్తురాలు అయిపోతావమ్మా. పగిలి రాలిన పచ్చికొండ గతుకులు పెట్టాలని ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అందుకే చెప్తున్నాను, మన అంతస్తుకు తగిన వాడిని ఎన్నుకోవాలి అని. అంతస్తులు ఎందుకు బాబాయ్? కల్లా కపటం లేని కమ్మని మనసుంటే చాలదా కలకాలం సుఖంగా బ్రతకడానికి? రాణి, నీకేదో పిచ్చి పట్టింది. లేకపోతే ఎన్నడూ లేనిది నేనంటే ఈ నిర్లక్ష్యం ఏమిటి? నీకోసం నీ క్షేమం కోసం నేను చెప్పే ప్రతి మాట నీకు తప్పుగా కనిపిస్తుందా? వాడిని మర్చిపోమని నేను చెప్పాను, నువ్వు మంకుపట్టుతో వెళ్ళి వాడిని కలుసుకుని మంత్రాలు సాగిస్తావా బాబాయ్? నిన్ను హింస పెట్టాలని కాదమ్మా నా కంఠస్వరం. నువ్వంటే నాకు పగా తల్లి, నీ సుఖం నా సుఖం కాదు. చూడమ్మా, నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటూ చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచి పెద్దదాన్ని చేశానమ్మా. నా ముందు నువ్వు కాళ్ళు జారి పడిపోతూ ఉంటే కళ్ళు మూసుకుని నిద్రపోగలనా నేను? ఒకవేళ ఈరోజు నిద్రపోయినా రేపు నా కళ్ళ ముందు జరిగే భయంకర దృశ్యాన్ని చూసి భరించగలనా? అందుకే చెప్తున్నాను, ప్రాణం పోయినా సరే నా నిర్ణయం తిరుగులేదు. దుర్భర దారిద్ర్యంతో నీ బ్రతుకు చితికిపోవడం కంటే అవసరమైతే ఆ రాజును నలిపి నామరూపాలు లేకుండా చేస్తాను. ఘోరమే జరుగుతుంది రాణి, నీ మూర్ఘత్వానికి పెంకితనానికి అమాయకుడైన ఆ రాజును బలి చేయబో. పరాజయమరుగని జీవితం నాటి ఆ మాట మాత్రం గుర్తుంచు.
రాజు, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? నేను వెళ్ళను మేరమ్మా. మీరు ఇలా జ్వరంతో ఉంటే నేను ఎలా ఆఫీస్కి వెళ్ళటం? ఏ దాకే నేను బాగానే ఉన్నాను. నా కారణంగా నువ్వు ఆఫీస్ మానేయద్దు. కాసిం ఉన్నాడు, కాసేపట్లో ఆశ కూడా వస్తుంది. రాజు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు రాజు. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టు ఒట్టే మేరమ్మా. కబురు పంపిస్తే నేనే వచ్చేవాడిని కదమ్మా. ఈ పరిస్థితుల్లో మీరు ఇలా రావడం తప్పలేదు లాయర్ గారు. చూడండి, ఇక్కడ సంతకం పెట్టండి. ఈ విల్లు ప్రకారం నా యావదాస్తి రాజు ముట్టేట్లేనా? నిక్షేపంగా కానీ మేరీ అమ్మ, ఒక్క మాట అడగమంటారా? అడగండి. మేరీ అమ్మ, మీ ఆస్తి సర్వస్వం ఈ రాజుకు రాశారు. అతని కులం వేరు, మతం వేరు, ఏమిటి బాంధవ్యం? జీవితంలో ప్రతి బంధానికి అర్థం వెతుక్కోగలమా లాయర్ గారు? రాజు నా కుమారుడు, మై సన్, అంతే చెప్పగలను. వస్తాను లాయర్ గారు. మేరీ అమ్మ, మీ ఇంటి దాకా దిగబడతానుండండి. పర్వాలేదు, నేను వెళ్ళగలను. కాసిం తాత, నువ్వు ఉండగా ఇలాంటి పని ఎలా జరిగింది? ఏమయ్యా కాసిం, ఈ పరిస్థితుల్లో మేరియమ్మని ఎందుకు తీసుకెళ్లారు ప్లేటర్ దగ్గరికి? రాజు, నేను నీకు రాసిచ్చిన మాత్రలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉంటే గంటకి రెండు చొప్పున వాడండి. మేరియమ్మ, నువ్వు ప్లేటర్ గారింటికి ఎందుకు వెళ్ళావు? నోటీసుల గురించి మాట్లాడడానికి వెళ్ళాను. నోటీసు? నోటీస్ ఎందుకు మేరియమ్మ? నీ నోటి మాట తాలదు? నీ ఆరోగ్యం బాగుపడగానే నేను వెళ్ళిపోతాను. నోటీసు నీకు ఇవ్వడానికి కాదయ్యా, ప్రభు నాకు పంపిన నోటీసుని గురించి చెప్పడానికి వెళ్ళాను. అవేం మాటలు మేరీమ్మ? మేరీమ్మ, ముందు మాత్రలు వేసుకో. రాజు, ఇక ఈ మాత్రలు నాకు వద్దయ్యా. మింగలేకుండా ఉన్నాను, గుండె పట్టేస్తున్నట్టుంది. అలా అనుకు మేరీమ్మ, నా కోసం ఉన్నా నువ్వు ఈ మాత్రం వేసుకోవాలి. పిచ్చి తండ్రి, నీకోసరం విషమైనా మింగుతా. నేను వెళ్ళను, నేను వెళ్ళను మేరీ అమ్మా. నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను? నా కోసం వెళ్ళు నాయన, త్వరగా వెళ్ళు. నేను వెళ్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు. నేను వెళ్ళను, నేను వెళ్ళను మేరీ అమ్మా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళు. నిజంగా ఎక్కడికి వెళ్లకుండా ఉంటావా మేరమ్మా? ఎక్కడికి వెళ్తాను? నీకోసం, నీకోసం ఉంటాను. వెళ్ళుగా, వెళ్ళుగా. రాణి, రాజు వచ్చాడు. రాణి, అవసరమైతే ఆ రాజును నలిపి నామరూపాలు లేకుండా చేస్తాను. నీకోసం రాజు వచ్చాడు, పైకి రమ్మన్నా? వద్దు అసలు, వద్దు. అతన్ని వెళ్ళిపోమని చెప్పు. రాణి, నేను ఇంక అతన్ని కడతూ చూడలేను. అలా మనసు ఎందుకు పాడు చేసుకుంటా? మండుతున్న ఈ కట్టెలు మనసుకు చోటు ఎక్కడుంది ఆశ? అతన్ని మర్చిపోమని చెప్పు. వెళ్ళు, వెళ్ళు. రాణిగారు రారట. ఏ? మీతో మాట్లాడనన్నారు, మిమ్మల్ని మర్చిపోమన్నారు. అబద్ధం, అంత మాట రాణి అనదు, నేను నమ్మను.
అంత మాట అన్నావా రాణి? రానని, నన్ను చూడనని, మర్చిపోమని అన్నావా? ఇదంతా నిజమేనా? మా బాబాయ్ చెప్పింది నిజం. ఏమిటా నిజం? నేలకు నింగి చాలా దూరం అట. మీ లోకం వేరు, మా లోకం వేరు. మనం అనుకున్నవి, ఆశించినవి అన్ని అర్థం లేని కలలు. నన్ను మన్నించు రాజు. మన్నించటం? మన్నించడానికి శక్తి లేకపోతే నన్ను మర్చిపో. ఆ మాట అంటున్నది నువ్వేనా? మనం ఆడుకున్నది బొమ్మలాట అంటావా? నేను బొమ్మను కాదు రాణి, మనిషిని. మనసున్న మనిషిని, ఆ మనస్సంతా నీతోనే నింపుకున్న మనిషిని. నువ్వు నన్ను మనస్సంతా నింపుకున్నావు రాజు, కానీ నేనక్కడ ఇమిడిపోగలనంటావా? రాజు, నా చుట్టూ తిరుగుతున్న ఈ కార్లు, ఈ మేడలు, ఈ సేవకులు, ఈ పార్టీలు, ఈ ప్రెజెంటేషన్స్, ఇవన్నీ నువ్వు నాకు తేగలవా? ఈ కాగితం పువ్వుకు రాసిన అత్తరు పరిమళం నీకెలా తెలుస్తుంది రాజు? మా జీవితం పూల రథం వంటిది. నువ్వెక్కలేవు రాజు. ఒకవేళ ఎక్కినా జారి ఆ రథ చక్రాల కింద పడి నలిగిపోతావు. నన్ను మర్చిపో రాజు, నీ రాణిని మర్చిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజు. వెళ్తాను రాణి, కానీ మేరియమ్మ నిన్ను ఒకసారి రమ్మంది. నే రాలేను రాజు, రాలేదు. నా రెక్కలు విరిగిపోయాయని మేరియమ్మతో చెప్పు. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో రాజు, నువ్వు వెళ్ళిపో. పోతున్నాను రాణి, పోతున్నాను. ఈ లోకం నన్ను ఎక్కడికో గెంటి వేస్తుంది. నీ దగ్గరైనా నాకు చోటు ఉంటుందనుకున్నాను. మరొక్కసారి పొరపడ్డాను. ఇదివరకు పడ్డా లేచే శక్తి ఉండేది, ఇప్పుడు అదీ లేదు. నా లోకం ఎక్కడుందో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఇది నా లోకం కాదని, నీ దారికి అడ్డు నిలిచే శక్తి, అర్హత నాకు లేవని. పోతాను ఎక్కడికో, ఎవరికీ కనిపించని దూర తీరాలకు. పోతున్నాను.
మేరీ అమ్మ, నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళాను. ఆశ రానంది. ఆశ అసలు పేరు రాణి. ఇప్పుడు ఆమె లోకం వేరు, మన లోకం వేరు. మేరీ అమ్మ, అసలు నాతో వీళ్ళంతా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు? మేరీ అమ్మ, మేరీ అమ్మ, మేరీ అమ్మ, మేరీ అమ్మ, కోసం ఎదురు చూస్తుంటానన్నావుగా. మాట్లాడు మేరమ్మా. మేరమ్మా మాట్లాడు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోకు మేరమ్మా. నేను బ్రతకలేను మేరమ్మా. రాజు బేట కాసిన దాదా. రోమత్ బేట, రోమత్ బేట కాసిన తాత. మేరీ అమ్మ చచ్చిపోయింది. ఆ మాట చెప్పవచ్చు బేట. మేరీ బహిన్ ఖుదాకే పాస్ చలి గై. చచ్చిపోయింది శరీరం గాని ఆత్మ కాదు బేట. ఈ బ్రతుకు ఒక కళ మాదిరి. అల్లా పిలుపు రాగానే అంతా కరిగిపోతుంది. ఎంత మాట విన్నాను, ఎంత మాట విన్నాను. తావడాలు చెప్పేవాళ్ళు చెప్పరే చెప్పారు, పుట్టిన వాళ్ళు స్వస్థారు అని. మనకి డిటో చావులు తప్పవయ్యా. ఏం చేస్తాం, విచారించుకో, విచారించుకో. నిన్నటి వరకు నాతో ఉన్న మేరీ అమ్మ ఇవాళ లేదు. చావు తప్పదని తెలుసుంటే మింగలేని ఆ మందులన్నీ ఆవిడ చేత మింగించి బాధ పెట్టేవాడినే కాదు. జబ్బేమిటి? ఫ్లూ అని చెప్పారు. ఫ్లూవా? మరి మందే వేశారు? అదిగో మన కంపెనీదే. ఈ మాత్ర వేసుకున్నప్పుడల్లా ఆవిడ చాలా బాధపడేది. ఏదో విషం మింగినట్టు. విషమా? విషమా నేను ఎప్పుడు చెప్పానయ్యా? అలా చెప్పిన వాళ్ళని ఉద్యోగంలో తీసేయడం కాకుండా ఉరి తీస్తానయ్యా బాసు. అది నిజంగా విషం మాత్రలా? అమ్మ బాబోయ్, మళ్ళీ అడ్డిటో ప్రశ్నే. ఫ్లూ మాత్రల బదులు విషం మాత్రలు వెళ్ళిపోయినట్టు ఎవరికి చెప్పొద్దున్నాడు బాసు. విన్నాను రాజు, మేరీ అమ్మ చనిపోయిందని విన్నాను. చనిపోలేదు సార్, చంపేశారు. చంపేశారా? ఎవరు? మీరు. మీ కంపెనీ అమ్మిన మందు. రాజు, ఏమిటా మతిలేని మాట? మీలా మనుషులను చంపడం చేతగాక. నీకు నిజంగానే పిచ్చెక్కింది. వెళ్ళకండి. పెడతాను. నిజంగా పిచ్చివాడిని కనుక నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళమంటున్నారు. తిన్నగా పోలీస్ స్టేషన్కే వెళ్తాను. రాజు, ఆగు, తొందరపడు. నా మాట విను. జరిగింది ఏదో జరిగిపోయింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను, విచారిస్తున్నాను. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అసలు ఇలా జరిగిన దానికి డబ్బాసి చూపించి నా నోరు ముగిద్దాం అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. రాజు, అనవసరంగా నాతో ఘర్షణ పెంచుకోకు. ఎవరి శక్తి సామర్థ్యాలు ఎటువంటివో కాస్త ఆలోచించుకుని మాట్లాడు. అన్ని ఆలోచించడానికి ఆ భగవంతుడే ఉన్నాడులే. అనుకున్నంత పని చేశాడనమాట రాజు. ఏమీ కంగారు లేదు రామనాథం గారు. ఈ హైదరాబాదు పట్టణంలో తెల్లవారు లేస్తే ఎన్ని యాక్సిడెంట్లు చూడడం లేదు? లారీల కింద పడి, బస్సుల కింద పడి, సీమటపాకాయలే ఎన్ని ప్రాణాలు పేలిపోవడం లేదు? ఒక్క గంటలో రాజు కూడా అంతే. అచ్చా, హరిహోం తస్సర్. భగవంతుడు మన పక్షాన ఉన్నాడండి. తెల్లవారితే పేపర్ చూడండి, లారీ కింద ఉంటాడు రాజు.
మా బాబాయ్తో కయ్యానికి ఎందుకు వెళ్ళావు? ఆయన తలుచుకుంటే పని కట్టుకుని బెదిరించడానికి వచ్చావా? కాదు రాజు, నే ఎందుకు వచ్చానో నీకు ఇప్పుడు అర్థం కాదు. ఈ విషయాలన్నీ మేరియమ్మతో మాట్లాడతాను. రాణి, మేరియమ్మతో మాట్లాడతానని అటు వెళ్తావే, రా మేరియమ్మ దగ్గరికి. ఎక్కడికి? మేరియమ్మ దగ్గరికి. రాజు, ఏమిటిది? ఎక్కడికి తీసుకెళ్తావు? మేరియమ్మతో మాట్లాడాలన్నావుగా, మేరియమ్మ దగ్గరికి. ఇది శ్మశానం. అవును, ఆ వెలిగే జ్యోతి మేరియమ్మ. నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో వెళ్ళి చెప్పు. ఎంత అన్యాయం, ఎప్పుడు ఇలా జరిగింది? ఆ రోజు నిన్ను మేరియమ్మ ఒక్కసారి రమ్మందని బతిమాలేని అదే రోజు. ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏంటి? కారణం ఏంటో మీ బాబాయ్ని అడుగు. మేరియమ్మ జీవితం ఖరీదు 2.5 రూపాయలు మాత్రమేనా అని అడుగు. రాజు, ఇంట్లో వెలిగిన జ్యోతి ఈ రాత్రిలోకి ఎలా వచ్చిందో ఆయన్ని అడుగు. ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. అన్ని అర్థాలు మీ బాబాయ్కి బాగా తెలుసు. డబ్బు కోసం ప్రాణం కాపాడే మందుకు బదులు ప్రాణం తీసే విషమమైన మీ బాబాయే చెబుతాడు దీని అర్థం. రాజు, ఏంటా మాటలు? ఏ, నిజం వింటానికి కష్టంగా ఉందా? మీ బాబాయ్ రాసులు రాసులుగా పోగు చేసిన ఈ పాపిస్టి డబ్బుతో ముందు ముందు నీకు చాలా పని ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, నీ పెళ్లినాడు నీ కాళ్ళకు రాసే పారాణి ఎరుపులు మేరియమ్మ రక్తం కూడా కలిసి ఉందన్న మాట మాత్రం మర్చిపో. రాణితో మాట్లాడాలన్నావుగా, అదిగో రాణి వచ్చింది. మాట్లాడు మేరమ్మా, మాట్లాడు. ఏ మిస్టర్, నువ్వేనా రాజు? అవునండి. నీ మీద వారంట్ ఉంది. వారంటా? ఎందుకు? మరి అమ్మను హత్య చేశాను. మేరియమ్మ నేను హత్య చేశానా? అవును, నా ద్వారా. ఆగండి, ఆయన అలాంటి వారు కాదు. ఆయన హత్య చేయలేదు, చెయ్యరు. అదంతా కోర్టులో తీసుకురండి. బాబాయ్. అమ్మా. ఆ మంచిరెళ్ళు ఇవ్వండి, మంద వేసుకోవాలి. మంద ఎందుకమ్మా? ఫ్లూ మందు బాబాయ్. మేరీ అమ్మ జ్వరం నాకు పట్టుకుంది, రాజుని పరామర్శించడానికి వెళ్ళాను. మేరీ అమ్మ వేసుకోగా మిగిలిన ఈ మాత్రలు ఇచ్చాడు రాజు. అమ్మా, ఆ మందు మంచి మందు బాబాయ్, మన కంపెనీదేగా. ఇది వేసుకుంటే చాలు. కాళకూట విషం అయితే రాజు చెప్పింది నిజమేనన్నమాట. ఈ విషాన్ని అమృతం అని చెప్పి మనం అమ్ముతున్నాం. మేరీ అమ్మను బ్రతికించుకోవాలని ఆ విషాన్ని ఆమె గొంతులో పోశాడు రాజు. మేరీ అమ్మను పొట్టలు పెట్టుకుంది ఆ జబ్బు కాదు, ఈ కాళకూట విషం. ఏమిటా పిచ్చివాగు? పిచ్చివాగుడు కాదు, నిజం. అబద్ధం బాబాయ్. అయితే నిజం చెప్పండి, ఆ భగవంతుని సాక్షిగా నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. మేరీ అమ్మను చంపింది ఎవరు? ఎవరి హత్య చేసింది? రాజు హంతకుడు అవునో కాదో మీకు తెలీదు. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేరు. చూడు రాణి, నీకు అర్థం కావమ్మా ఈ పరిస్థితులన్నీ. నిజానికి అవును, ఆనాడు మీరు చెప్పిన నిజానికి అర్థం ఇప్పుడు తెలుస్తోంది. నిజమే, డబ్బు తుపాకీ మందు లాంటిది. మనల్ని రక్షించే శక్తి మాత్రమే కాదు దానికి ఉంది, నిష్కారణంగా ఎదుటి వాళ్ళని భక్షించే శక్తి కూడా అది మనకిస్తోంది బాబాయ్. నిజమేనమ్మా, కానీ నేను ఏం చేయని పరిస్థితులు? నిద్రాహారాలు మాని నెత్తురు ధారపోసి అభివృద్ధి పరుచుకున్న వ్యాపారమ్మా ఇది. ఒక్కసారి పేకమేరలాగా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి రాజు బాధ్యుడంటారా బాబాయ్? మనస్ఫూర్తిగా చెప్పండి. అలా అనలేదమ్మా నేను, కానీ కానీ గత్యంతరం లేదు. అంటే మనకు గత్యంతరం లేదని ఒక అమాయకుణ్ణి ఉరికంబం ఎక్కిస్తారా? స్వార్థ నగ్నంగా ఎదుట పడితే ఎంత భయంకరంగా ఉంటుంది బాబాయ్. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి దైవం అన్నీ మీరేనని పూజించాను. మా బాబాయ్ ఎంత మంచి మనిషి, ఈ లోకంలోనే లేడని ఎంతో గర్వించాను. కానీ ఈనాడు ఈ నిజాన్ని నేను ఎలా భరించగలను బాబాయ్? ఆవేశపడుకురాని, విధికి ఎదురీదలేని అల్పజీవుడు మానవు. చూడమ్మా, నా పరిస్థితుల్లోనే నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు. నేనా? ఏం చేసినా చేయలేకపోయినా ఒక నిరపరాధిని నిష్కారణంగా ఉరికంబం మాత్రం ఎక్కించేదాన్ని కాదు, ధైర్యంగా నిజం చెప్పేదాన్ని. సరేనమ్మా, సరే, ఆ నిజాన్ని నువ్వు ఇప్పుడైనా చెప్పచ్చు.
హలో పోలీస్ స్టేషన్, జస్ట్ మినిట్ ప్లీజ్. చెప్పమ్మా, నువ్వు అనుకున్న నిజాన్ని నిర్భయంగా చెప్పు. మేరీ అమ్మను చంపింది మీ బాబాయ్నని చెప్పు. రాజును రక్షించు, న్యాయాన్ని కాపాడు. సందేహిస్తామే? నిజాన్ని చెప్పడానికి ఎందుకు మా సందేహం? చెప్పు. బాబాయ్, నేను అశక్తురాలి. నువ్వు అనుకున్నంత తేలిక కాదమ్మా నిజం చెప్పటం. అమ్మా, నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కూడా కాదు నీ బాబాయ్. ఇది నిజమే బాబాయ్. పిచ్చి తల్లి. రాజు బేట, కొంచెం నాస్తాసి. కోర్టుకు వెళ్ళేదానికి ఎలా అయింది? వద్దు తాత, నాకేం వద్దు. వద్దు అంటే కైసా బేట, బతికేదానికి తింటున్నాము, తినేదానికి బతుకుతున్నాము. పెద్ద సమస్య అయింది జీవితం. కాసేపట్లో నా జీవితమే తేలిపోతుంది. నాకెందుకు తాత ఇవన్నీ? ఆ మాట చెప్పొద్దు బేట. ముద్ద ఇల్లాఖ్ బురా చాహే తో క్యా హోతా హై, వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. అల్లా మీద భరోసా ఉంచు. ఆయన మనకు అన్యాయం చేయడు. సత్యానికి ధర్మానికి ఉన్న శక్తి దేనికి లేదు బేట. ఇంప సంకెళ్ళు తెగిపోతాయి. ఉఠో బేట, ఉఠో ఉఠో. జీత్ హమారా హై. అన్నాడి కహిక. చూడండి అతన్ని శ్రద్ధగా, అర్థం చేసుకోండి అతని నిజస్వరూపం. మేకవన్నె పులి, జాలి చూపుల మేలి ముసుగు కప్పుకున్న హంతకుని నిజస్వరూపం గ్రహించండి. యువర్ ఆనర్, చూడండి రక్తసిక్తమైన ఆ చేతులు చూడండి. ఎన్నడైనా ఎంతటి పాపం చేసినా నేరస్తుని శిక్షించమన్నప్పుడు నా గుండెలు మండిపోయేవి. యువర్ ఆనర్, ఈనాడు మాత్రం కాదు, నిష్కారణంగా నిండు ప్రాణాలు బలిగొన్న కసాయి గుండె మేరియమ్మ తన సర్వస్వాన్ని ఇతనికి ధారబోసింది విల్లు రాసి. ఆమె బుద్ధి మారి ఆ విల్లు మళ్లీ మార్చివేస్తుందని భయపడ్డాడు పాపం. అందుకే ఆమెను తుదముట్టించాడు అదే రాత్రి. మోసపోయింది పాపం మేరియమ్మ. అంతటితో తీరలేదు ధనదాహం. యువర్ ఆనర్, శ్రీమంతులైన రామనాథం గారి ఆస్తికి వారసురాలు రాణి. వేశాడు ఉచ్చు ఆమె కోసం. చూడండి ఎంతటితో ఆ మొండి ధైర్యం. వెళ్ళాడు సరాసరి రామనాథం గారి దగ్గరకు, అడిగాడు రాణిని తనకిచ్చి వివాహం చెయ్యమని. బెదిరించాడు, అంగీకరించకపోతే మేరియమ్మను చంపింది మీ కంపెనీ మందేనని కంప్లైంట్ చేస్తాను అని. ఎందరో తిన్నారు ఈ దేశంలో ఈ మందు, ఇంకా తింటున్నారు. ఎందుకు చచ్చిపోయింది ఒక్క మేరియమ్మే? రాజు చెప్పింది నిజమైతే చెప్పాలి దానికి సమాధానం. ఆ నిందితుడు చెప్పాలి, చెప్పలేడు. యువర్ ఆనర్, కొల్లగొట్టాలనుకున్నాడు రామనాథం గారి ఆస్తిని బెదరింపులతో, బూటకాలతో. ఒక మనిషికి లేదు మరొక మనిషి ప్రాణాలు తీసే అధికారం. అందుకనే అభ్యర్థిస్తున్నాను, కఠినంగా శిక్షించినప్పుడే ఈ ఘోర నేరాలను నివారించగలం. మీరు అనుమతిస్తే సాక్ష్యాలను ప్రవేశపెడతాను. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను, అబద్ధం చెప్పను. చూడమ్మా, మీ బాబాయ్ రామనాథం గారు వద్దంటున్నా నిందితుడు రాజును కలుసుకుంటూనే ఉన్నావు కదూ? అవునండి. మీ బాబాయికి వ్యతిరేకంగా ఆ నిందితుడికి జామీన్ ఇచ్చి విడిపించావు కదమ్మా? అవునండి. ఆ నిందితుడు మేరియమ్మ సమాధి దగ్గరకు తీసుకెళ్లి ఆమె మరణానికి కారణం మీ బాబాయే అని నమ్మించడానికి ప్రయత్నించాడు కదమ్మా? అవునండి. థ్యాంక్ యూ. మరొక ప్రశ్నమ్మా, ఆ నిందితుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న సంగతి నిజమే కదమ్మా? ఒకనొకప్పుడు. ఒకనొకప్పుడే కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నా. నా ప్రేమే మేరియమ్మ మరణానికి కారణమైంది. యువర్ ఆనర్, మా ఇద్దరి వివాహానికి మధ్య అడ్డుగా నిలిచింది మా బాబాయ్ కంటే ఆ మేరియమ్మే. ఆమెకు నేనంటే ఇష్టం లేకపోయింది, అందుకే ఆమెంటే నాలో ద్వేషం రగిలింది. అబద్ధం, ఇదంతా అబద్ధం. అంతా నిజం యువర్ ఆనర్. నన్ను రక్షించడానికి ఈ నేరాన్ని రాజు తన మీద వేసుకుంటాడని కూడా నాకు తెలుసు.
కానీ నేను చెప్పేదే నిజం. నా మాట నమ్మండి. మేరీ అమ్మని చంపింది నేను, ఆమెకి విషాన్ని ఇచ్చింది నేను. నేను యువర్ ఆనర్, ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయమని కోరుతున్నాను. యువర్ ఆనర్, రాణికి మతిస్థిమితం తప్పింది. ఆ మాటలు రికార్డ్ చేసే ముందు ఆమెను వైద్య పరీక్షకు పంపడం అవసరం. ఏమండి, నన్ను ఒక్క నిజం చెప్పనివ్వండి. బిచ్చిగా మాట్లాడగలసు, నువ్వు మాట్లాడితే చాలని ఎదురు చూస్తున్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏమైనా సరే, నా కోసం ఒక అమాయకురాలు బలి కావడం, నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. యు ఆర్ పర్మిటెడ్. అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి? నేను బ్రతకలే. బ్రతకడానికి కావలసిన తెలివి లేని మనిషి చావటం నేను. తెలివి ఒక కవచం, ఆ కవచాన్ని చీల్చి నిజాన్ని చూసే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు. న్యాయస్థానం ఆ పెద్దల్ని గుర్తించలేదు. అసలు మేరీయమ్మ నాకు ఆస్తిని ఎందుకు రాసింది? ఆమె క్రిస్టియన్, నేను హిందూ, ఏమిటా బంధం? అందుకే నా ఈ సొంత చేతులతో ఆమెకు విషపు మాత్రలు ఇచ్చాను. నేనే ఆమెని హత్య చేశాను. ప్రాసిక్యూటర్ గారు చెప్పింది నిజం. నాకు మరణశిక్ష విధించండి. రాజు, ఆ మాట చెప్పవద్దు బిడ్డ, ఆ మాట చెప్పవద్దు. అద్భుతమైన నిందితుని తెలివితేటలు నన్నే ముగ్ధుణ్ణి చేశాయి. ఒకే మాటలో ఒక మూల దోషిని అని ఒప్పుకుంటూ నిర్దోషిని నమ్మించడానికి ప్రయత్నించిన తీరు అద్భుతం. మహానటుడు కావలసిన మనిషి. కానీ నిప్పులా దహించి వేస్తుంది నిజం. రేపు రామనాథం గారి సాక్ష్యం వింటే. రాణి ఎక్కడ? ఇంట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళింది? తెలీదండి. ఏం తెలుసు నీకు? ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారండి. ఉత్తరం? ఇక రారంటండి రాణమ్మ గారు, వెళ్ళిపోయారు. వెళ్ళండి, వెళ్ళని. మరి నువ్వు మాత్రం ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు వెళ్ళు. మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండమన్నారండి. నన్ను ఎవరో కనిపెట్టుకుని ఉండక్కర్లేదు. అందరూ పండి, నేను ఒక్కడిని బ్రతకగా, ఒక్కడిని బ్రతకగా. మన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిన విషపు మాత్ర పెట్టాలని మన ఏజెంట్ల చేతే కొనిపించి వెనక్కి రప్పించేశాను. రామనాథం గారు ఆఫీస్కి రావడమే మానేశారు. కేసు చాలా గందరగోళంగా ఉందండి. రాజు ఇంకా కోర్టులో ఏమి సాక్ష్యాలు ప్రవేశపెడతాడో ఏమిటో మరి. రాజు రాజు రాజు, ఇంకెక్కడ రాజయ్యా. రౌడీలతో అన్ని ఏర్పాట్లు నేనే పూర్తి చేశాను. రాజు కోర్టుకే రా, దారిలోనే హరి ఓం. తవళాలు, నువ్వు తవళాలు తిప్పావు, కొంప ముంచేది రాజు. ఏమిట్రా చేస్తున్నావు? ఈ పూల తీగడి బాబు గారు, బంగారు లాంటి పందిరేసి పైకి పాగమంటే ఈ పక్కన ముళ్ళ తీగని చుట్టేసింది బాబు గారు. ఎడదిత్తున్నానండి. బలవంతంగా విడదీస్తే చచ్చిపోతుందా? అలాగే ఉంది. అటే బాబు గారు, ఆపద ఆపద, ఎక్కడ సరే డిటో ఆపద, ఆగండి. ఏమిటి గంటలు భాయ్, మా నావల్ డైరెక్టర్ తిప్పడయ్య మళ్ళీ తవళలు రాజును దారిలోనే కొట్టి కోర్టు రాకనే మాయించేసామని. అరుగో రౌడీలు, అమ్మ బాబాయ్ రౌడీలే. నేనేం చేశాను? పారిపోతా. మనందరూ పారిపోతాం. రాజు బిడ్డ, పారిపోతే ధర్మి ధర్మి చంపుతారు. అన్యాయంగా వాళ్ళతో ఎందుకు తాత దెబ్బలాట? మరి ఎక్కడంది న్యాయం? మంచికి పోతే నిలిచేదానికి తాగులేదు, దెబ్బ పడితే దయ్యం కూడా చెప్పినట్టు ఉంటుంది. మారా బద్మాస్కో, మారా. నన్ను కొట్టకు చెప్తున్నాను, అలాగా నన్ను కొట్టకు. కొట్టామంటే నాకు కోపం చేస్తుంది, నిజంగా కోపం చేస్తుంది. నా పేరు ఆరమ్మసాల. నా కోపం చేస్తుందని చెప్తున్నాను, అలాగా మళ్ళీ వచ్చావు. నిజంగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిందంటే ఇక్కడ పెద్ద దెబ్బ పడి దొరుకుతుంది.
ఎలా ఉందిరా కారా మసాలా? శాబాష్ బేటా, శాబాష్. పత్తా తా కొట్టు బాదం. మీకోసం ఎదురు చూస్తున్నాను బాబాయ్. నాతో నీకేం పని? ఆనాడు మీరన్నారు పరాజయ మెరుగని జీవితం నాది అని. ఏ పాపం చేయని ఒక అమాయకుడిని అన్యాయంగా ఉరికంభం ఎక్కించేటప్పుడు మీ కళ్ళల్లో వెలిగే విజయకాంతుల్ని చూడాలనే వచ్చాను. అలాగా అయితే నాతో రామ్మా. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి, ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. రామనాథం గారు, మీ ఫ్యాక్టరీలో తయారైన మీ మందు సీసాలోనిది మందా విషమా? విషమే. విషమా? అవునండి, ఆ విషంతోనే మేరియమ్మ చనిపోయింది. అంత ఘోరం జరగటానికి కారణం నా పిరికితనం. రామనాథం గారు, మీరేమంటున్నారో మీకు తెలుసా? నిజమే అంటున్నాను యువరానర్. ఈ విషపు మాత్రలు మా ఫ్యాక్టరీలోనే తయారయ్యాయి. ఆ విషయం ముందే నాకు తెలుసు. అయినా నేనేమి చేయలేకపోయా. ఇంత జరిగినా అపజయం ఎరుగని జీవితం నాది. ఈనాడు కూడా ఓడిపోకూడదని నిజం చెప్తున్నాను. అందులోనూ ఈ అమాయకుడి చేతిలో నాకు పరాజయం. నెవర్. నా మనస్సాక్షిగా నేను నిజం చెప్తున్నా. మేరియమ్మ మరణానికి కారణం నేను. అవును, నేనే. రామనాథం గారు, హరి ఓం. క్షమించడానికి నువ్వేం చేశావమ్మా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి. రాజు, తప్పు చేయని వాళ్ళు శిక్ష అనుభవించకూడదు సార్. మీరిద్దరూ అన్యోన్యంగా కలకాలం జీవితాలను గడపండి. ఏమండి, ఏమండి, టిఫిన్ తీసుకోండి. అలా అనకూడదు మరి, మేరీ అమ్మకు కోపం వస్తుంది. అయితే సరే. రాకాసిందా తారా, ఇక్కడ కూర్చో. కావు బేటా, కావు. జీతే రహా బేటా.